ఈరోజు చివరి రోజు గత రెండు రోజులుగా మనం యోవేల్ గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నాం ఈ చివరి రోజు మరొక లేఖన భాగాన్ని మనం ఆలోచిద్దాం సాధారణంగా మొదటి రోజు మొదటి సెషన్ ఎలా ఉంటుందంటే కొత్తగా ఉంటుంది నేను మీకు కొత్తగా ఉంటాను మీరు నాకు కొత్తగా ఉంటారు చివరి రోజు ఎలా ఉంటుందంటే మీకు బాధగానే ఉంటుంది నాకు బాధగానే ఉంటుంది సాయంకాలం నేను తేజు ఇద్దరం బయటికి వెళ్ళాము షాప్లోకి వెళ్ళాము నేనేదో మాట్లాడుతుంటే తేజు తదేకంగా చూస్తున్నాడు ఏమైంది అంటే వెళ్ళిపోతారు కదన్న ఈరోజు మీరు అన్నారు ఈరోజు వెళ్ళిపోతారు కదన్న అంటే వస్తలే మరలా అని చెప్పాను చివరి రోజు అంటే కొంచెం బాధగానే ఉంటుంది అయితే ఈ గడిచినటువంటి రెండు రోజులు ఈ మూడు రోజులు నన్ను బాగా బాధ పెట్టారు ఈ సంఘస్థులు మేరీ గారు ఎందుకంటే నేను తినేది అంత మీరు పంపించేది చాలా పంపిస్తారు చాలా ఐటమ్స్ పెడతారు అవి తినలేదని ఒక బాధ అవి తినలేదని ఏమైనా నచ్చలేదా మేము చేసింది నచ్చక కాదు నేను తినేది అంతా చాలా బాగున్నాయి వంటలు బాగున్నాయి ఈ ఉపవాస మనోహర పండుగలకి మీరు మీలో ఏం మార్పు వచ్చింది నాకైతే తెలియదు కానీ భవిష్యత్తులో వస్తుంది వాక్యం ఎత్తబడిన చోట ఖచ్చితంగా వాక్యం తన కార్యాన్ని చేస్తుంది కార్యసిద్ధి కలుగు చేస్తాడు దేవుడు అయితే ఈ సంఘాన్ని ఆధారం చేసుకొని గత రెండు రోజులుగా ఈరోజు మూడవ రోజు యోవేల్ గ్రంథం రెండు అధ్యాయాలు పూర్తయిపోతాయి యోవేల్ గ్రంథంలో ఉన్నటువంటి మొదటి అధ్యాయం రెండవ అధ్యాయం చివరికి వచ్చేటప్పటికి రెండవ అధ్యాయం చివరికి ఈ లేఖనాలన్నీ అయిపోతాయి ఇక మూడవ అధ్యాయం ఎక్కడ మరలా ప్రారంభించాలి తెలియదు కానీ రెండు అధ్యాయాలు అయితే అయిపోతాయి ఈరోజుకి అందులో పెద్ద విశేషం ఏముంది అని అనొచ్చేమో ప్రతి వచనాన్ని వివరించుకోవడం అన్నది ఈ యోవేల్ గ్రంథంలో నాకు తెలిసి క్రైస్తవ చరిత్రలో జరగలేదని నేను అనుకుంటున్నా ఒకవేళ జరిగి ఉన్నా సరే పక్షపాత ధోరణితో జరిగి ఉంటుంది అంటే ఏ డినామినేషన్లో బోధిస్తున్నారో ఆ డినామినేషన్ సపోర్ట్ చేసుకునేటట్టుగా లేదా ఆ వచనాలను ఆధారం చేసుకొని వాళ్ళు ఏ ప్రయోజనాలు అయితే పొందుకోవాలనుకుంటున్నారో అలా వచనాల్ని మలిచి ఉంటారు తప్ప దాని నిజమైన నేపథ్యం ఏంటి అనేటువంటి కోణంలో ఈ ప్రతి వచనాన్ని వివరించినటువంటి సందర్భం నాకు తెలిసిలేదు అయితే ఈ సంఘాన్ని ఆధారం చేసుకొని గత రెండు రోజులు ఈ మూడవ రోజు యోవేలు గ్రంథం రెండు అధ్యాయాలు పూర్తి అవుతున్నాయి ఈ రెండు అధ్యాయాలు పూర్తి చేయబడడానికి దేవుడు ఈ చిన్న సంఘాన్ని మీ మీద ఆ భారాన్ని ఆ ప్రయాసను పెట్టాడు ఉపవాస పండుగల రూపేణ ఈ రెండు అధ్యాయాలు వివరణ అయిపోయిన తర్వాత ఈ ప్రసంగాలు అన్నవి గైడ్లాగా ఉపయోగపడతాయి భవిష్యత్ తరాలకి గైడ్లాగా ఉపయోగపడతాయి ఉపయోగపడాలి అందుకనే మిమ్మల్ని ఏమాత్రం ఉర్రు తొలగించకుండా కూర్చోబెట్టి పాఠం చెప్పినట్టుగా చెప్తూ ఉన్నా కదా సరే అయితే మొదటి రోజు మనం ఎంతవరకు ఆలోచించుకున్నామంటే యోవేలు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి ఎన్ని వచనాలు 14 వచనం వరకు ఆలోచించాం కదా అక్కడ ఒక ఉపవాసం ఉంది అక్కడ దాకా వచ్చి ఆగాం కదా రెండవ రోజు 15 వచనం నుంచి రెండవ అధ్యాయము 17 వచనం వరకు ఆగాం అక్కడ ఇంకో ఉపవాసం ఉంది రెండు సందర్భాల్లో ఉపవాసాన్ని ప్రకటించిన తర్వాత రెండు ఆశీర్వాదాలతో రెండవ అధ్యాయం ముగించబడుతుంది సరేనా పశ్చాత్తాపానికి ఖచ్చితంగా ప్రతిఫలం ఉండనే ఉంటుంది పశ్చాత్తాపానికి ఏముంటుంది ప్రతిఫలం ఉంటుంది
ఇది దేవుని స్వభావం. ఎవరు ఏ కాలంలోనైనా ఏ ప్రాంతంలోనైనా ఏ సందర్భంలోనైనా పశ్చాత్తాపడితే ప్రభు స్పందిస్తాడు. ఎందుకంటే మనం నమ్ముకున్నటువంటి దేవుడు సజీవుడు కాబట్టి. దీనికి గాను ఒక ఉదాహరణ చూపించి నేను వాక్యంలోకి వెళ్తాను. అంటే ఎలాంటి వారు మారు మనసు పొందితే దేవుడు పశ్చాత్తాపడతాడు, ఎంత దుర్మార్గుడు పశ్చాత్తాపడినా ప్రభు క్షమిస్తాడు, మరలా సమకూరుస్తాడు అనేదానికి దినవృత్తాంతముల 2:33 నుంచి నేను చదివినిపిస్తాను. ఇక్కడ ఒక రాజు ఉన్నాడు, ఆయన పేరు మనష్షే. ఈ గొంతు సరిగ్గా లేదు, ఈ పాపం ఎవరిదంటే తేజుది. ఎందుకంటే చివరిగా వచ్చేటప్పుడు ఐస్ క్రీమ్ పార్లర్ తీసుకొని వెళ్ళి 1/4 కేజీ ఐస్ క్రీమ్ తినిపించాడు. నేను ముందే చెప్పాను గొంతు పని చేయకపోతే పాపం నీదే అని, అందుకని ఇబ్బంది పెడుతుంది. మనష్షే అనే ఒక రాజు ఉన్నాడు, యూదా రాజు ఉన్నాడు. అత్యంత దుర్మార్గుడు, అత్యంత దుర్మార్గుడు ఇశ్రాయేలు చరిత్రలో మనష్షే అనేటువంటి రాజు. ఈయన ప్రత్యేకత ఏంటంటే పాత నిబంధనలో పెద్ద ప్రవక్త. పాత నిబంధనలో సువార్త లాంటి గ్రంథాన్ని రాసినటువంటి ప్రవక్త ఎవరంటే ప్రవక్త అయిన యెషయా. కొత్త నిబంధనలో మత్తయి, మార్కు, లూకా, యోహాను ఎలాగైతే సువార్తలు ఉన్నాయో పాత నిబంధనలో సువార్త అంటారు దాన్ని. ఎందుకంటే యేసు ప్రభుని గురించి స్పష్టమైనటువంటి వివరణ, ఆయన సిలువ, సమాధి, పునరుద్ధానాల గురించి వ్రాసినటువంటి గ్రంథం అది, యేసు ప్రభుని గురించి. ఆ యెషయాని 2 ముక్కలుగా రంపంతో నరికి చంపించినటువంటి రాజు మనష్షే. కొందరు రంపములతో కోయబడిరి అని ఉంటుందా? హెబ్రీ పత్రిక 11:1 కొందరు రంపములతో కోయబడిరి. ఆ రంపములతో కోయబడింది ఎవరంటే ప్రవక్త అయిన యెషయాని రంపములతో కోసి చంపారు 2 ముక్కలుగా. ఆ రాజు ఎవరు అంటే రాజైన మనష్షే. ఇంకెంత దుర్మార్గుడు ఒకసారి ఆలోచించండి. ఆ దుర్మార్గుడు గురించి మనం ఆలోచించబోతున్నాం, చదువుతున్నాం ఇప్పుడు 1 వచనం నుంచి. మనష్షే ఏలనారంభించినప్పుడు 12 ఏళ్ళ వాడై యెరూషలేములో 75 సంవత్సరములు ఏలెను. సుదీర్ఘకాలం పరిపాలించినటువంటి రాజు కూడా ఈయనే. అత్యంత దుర్మార్గుడు ఈయనే, ఎక్కువ కాలం పరిపాలించిన రాజు ఈయన. 50 సంవత్సరాలు పరిపాలించాడు. ఇతడు ఇశ్రాయేలు ఎదుటి నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్యజనులు చేసిన హేయ క్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. ఇతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలమును తిరిగి కట్టించి, హిజ్కియా ఏనకంటే ముందు సంస్కరణ తీసుకొని వస్తే నాన్న ఎక్కడైతే సంస్కరణ తీసుకొచ్చాడో మరల అన్నింటినీ చెడగొట్టుకుంటూ వచ్చాడు. హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలమును తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీఠములు నిలిపి దేవతాస్తంభములను చేయించి ఆకాశ నక్షత్రములు అన్నింటినీ పూజించి కొలిచెను. అంటే ధర్మశాస్త్రం పూర్తి వ్యతిరేకం. మరియు నా నామం ఎన్నటెన్నటికి ఉండునని యెరూషలేమునందు ఏ స్థలమును గురించి యెహోవా సెలవిచ్చెనో అక్కడ ఉన్న యెహోవా మందిరమందు అతడు బలిపీఠములను కట్టించెను. యెహోవా మందిరంలో అన్ని దేవతలకు బలిపీఠం కట్టించాను. మరియు యెహోవా మందిరపు 2 ఆవరణములలో అతడు ఆకాశ నక్షత్ర సమూహమునకు బలిపీఠమును కట్టించను. బెన్ హిన్నోము లోయందు అతడు తన కుమారులను అగ్నిలో గుండా దాటించి ముహూర్తములను విచారించుతూ మంత్రములను చిల్లంగితనమును వాడుక చేయు కర్ణపిశాచములతోనూ సోదిగాండ్రతోనూ సాంగత్యము చేయుచు యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడుచుతూ ఆయనకు కోపం పుట్టించెను. ఇశ్రాయేలీల గోత్రస్థానములన్నిటిలో నేను కోరుకొనిన యెరూషలేమునందు నా నామము నిత్యము ఉంచెదను. నేను మోషే ద్వారా నియమించిన కట్టడలను, విధులను, ధర్మశాస్త్రం అంతటిని అనుసరించి నడుచుకున్నట్టుకై వారు జాగ్రత్త పడినడల మీ పితరులకు నేను ఖాయపరిచిన దేశము నుండి ఇశ్రాయేలీలను నేను ఇక తొలగింపునని దావీదుతోనూ అతని కుమారుడైన సొలొమోనుతోనూ దేవుడు సెలవిచ్చిన మాటను లక్ష్య పెట్టక ఆ మందిరమునందు మనషే తాను చేయించిన చెక్కుడు విగ్రహమును నిలిపెను. ఈ ప్రకారము మనషే యూదావారిని, యెరూషలేము కాపురస్తులను మోసపుచ్చిన వాడై ఇశ్రాయేలీల ఎదుట ఉండకుండా యెహోవా నశింపజేసిన అన్యజనుల కంటెను
వారు మరింత అక్రమంగా ప్రవర్తించినట్లు చేయుటకు కారకుడాయెను. ఇంతవరకు ఆయన చేసినటువంటి దైవ విరోధమైనటువంటి కార్యాలన్నిటి గురించి వ్రాసాడు. వ్రాసిన తర్వాత దీని గాను దేవుడు ఆయనకు ఇచ్చినటువంటి శిక్ష ఏంటంటే, యెహోవా మనషేకును అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవియొగ్గకపోయిరి. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించను. మనషే తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని బబులోను చెరకు తీసుకొని పోయిరి. ఎప్పుడైతే ఇంతటి దారుణమైన కార్యాలు చేశాడో దాని ప్రతిఫలంగా దేవుడు అష్షూరు రాజును లేపి వారిని మనషే మీదకి పురిగొల్పి మనషేను గొలుసులతో బంధించి తీసుకుని వెళ్ళిపోయారు అష్షూరుకి. అలా వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు ఇక తిరిగి రారు, వచ్చేదానికి అవకాశమే లేదు. అయితే మనషే చేసినటువంటి మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటి అంటే, 12వ వచనం, అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని. ఎప్పుడైతే ఆయన శ్రమల పాలయ్యాడో అప్పుడు ఎవరిని బతిమాలుకున్నాడంట, తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలేడగా ఆయన తన విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతన్ని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనషే తెలుసుకున్నాను. తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని. మనషే నాన్న ఎవరు అంటే హిజ్కియా. హిజ్కియా మీదకి అష్షూరు రాజు దండెత్తి వచ్చాడు. సన్హెరీబు వచ్చాడు కదా, వచ్చి ఆ సన్హెరీబు సైన్యాధిపతి రబ్షాకే ఎలాంటి మాటలు మాట్లాడతాడు, ఎంతగా రంకెలు వేస్తాడు, ఎంతగా తోలనాడు మాట్లాడతాడు మనం చూస్తాం. అలా మాట్లాడినప్పుడు హిజ్కియా ఏం పని చేశాడు, ఆ పత్రికను తీసుకుని వెళ్ళి యెహో ఆలయంలో పరిచి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది, ఆ రోజు రాత్రి దేవుడు తన దూతను పంపిస్తే మరుసటి రోజుకి 185,000 మంది యుద్ధ వీరుల్ని హతమార్చింది యెహోవా దూత. అంటే అష్షూరు రాజు మనషే నాన్న మీదకి వచ్చినప్పుడు హిజ్కియా ఏం చేశాడు అంటే ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే అష్షూరు రాజులు ఎంత రంకెలు వేసినా ఒక్క బాణాన్ని ప్రయోగించలే యెరూషలేము మీద, ఒక్క బాణాన్ని ప్రయోగించలేకపోయారు. ఏ దేవుడి మీద అయితే రంకెలు వేశారో ఆ దేవుణ్ణి రంగంలో వదిలించాడు హిజ్కియా. అది గుర్తొచ్చింది మనషేకి, తాను శ్రమలో ఉన్నప్పుడు తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకునే అంటే అర్థం ఏంటంటే, ఒకప్పుడు ఇదే అష్షూరు రాజులు మా నాన్న మీదకి వచ్చారు, గెలిచారా, గెలవలేకపోయారు. మా నాన్న యుద్ధం చేశాడా, యుద్ధం చేయలేరు. యుద్ధం చేయకుండానే 185,000 మందిని హతమార్చేటట్టు చేశాడు మా నాన్న. అయితే నేను కానీ నా సైన్యాధిపతులు కానీ యుద్ధం చేశాం అష్షూరు రాజులతో, గెలిచామా, గెలవలే. కారణం ఏంటి, యుద్ధ దినానికి గుర్రాలని ఆయత్తపరచడం కద్దు, రక్షణ యెహోవా దినము. యుద్ధం వస్తుందంటే మందు గుండు సామాగ్రి అంతా సిద్ధపరచుకోవాలి, ఇది మర్యాద. కానీ యుద్ధంలో విజయం ఇచ్చేది ఎవరు, యెహోవానే. అక్కడ జ్ఞాపకానికి వచ్చింది, ఇదే అష్షూరు రాజులు మా నాన్న చేతిలో నుంచి తప్పించుకొని పారిపోవడం ఏంటి, నేను ఈ అష్షూరు రాజుల చేతిలో దొరికి ఈ గొలుసులతో బంధించబడ్డం ఏంటి, ఆ దేవుడికి మొర పెడతా ఇప్పుడు. తన్ను తాను బహుగా తగ్గించుకొని ఎప్పుడైతే ప్రార్థన చేశాడో వెంటనే ఆ రాజుకి ఏమని ఆలోచన వచ్చిందంటే, ఎందుకు ఆయా దేశాల నుంచి రాజులను తీసుకొచ్చి ఇక్కడ చీకటి గదుల్లో బంధించడము, వీళ్ళని మరలా వారి వారి దేశాన్ని పంపించి నా కింద సామంత రాజులుగా పనిచేసేటట్టుగా ఎందుకు నేను ఏర్పాటు చేయకూడదని మత సామరస్యం అనేటువంటి గొప్ప ఆలోచన పుట్టింది ఆయనకి. ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో ప్రభు అక్కడ మనసు మార్చాడు, ఆలోచన మార్చాడు. ఎవరిమి ఏ పరిస్థితుల్లోనైనా మనల్ని మనం తగ్గించుకొని పశ్చాత్తాపడితే
ప్రభు స్పందిస్తాడు. ఎవరైనా సరే, ఎందుకంటే రాత్రి చూస్తున్నాం కదా, ఆయన కరుణ వాత్సల్యములు కలిగిన దేవుడు, అత్యంత శాంతమూర్తి, కృప కలిగిన దేవుడు, దీర్ఘశాంతం కదా, క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగినటువంటి దేవుడు. కాబట్టి మన వైపే ఆలస్యం, కానీ ఆయన వైపు ఆలస్యం లేదు. కనుక పౌలా, నీవు తడవ చేయట ఎందుకు కదా అననే ఏమన్నాడు, ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? మన వైపు ఆలస్యం ఉండాలి, కానీ పశ్చాత్తాపడడానికి, క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన దేవుడు ప్రభు యేసుక్రీస్తుల శిరులో నిరూపించాడు. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు. మన వైపే ఆలస్యం. ఇంతవరకు నేను ఏం చెప్పాను అంటే, చదివి వినిపించలేదు కదా, 13వ వచనం, ఆయనకు మొరలేడగా ఆయన అతని విన్నపములను ఆలకించి. ఏంటి, ఇంత దుర్మార్గుడు విన్నపాలు కూడా ఆలకిస్తాడా? పాపం చేయనివాడు ఒక్కడు కూడా ఈ భూమి మీద లేడు, నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు, అందరం అదే పడవలో ఉన్నాం. కాకపోతే ఒక్కొక్కరు అంతస్తు వేరే, మునిగితే మొత్తం పోతాం, అంతస్తులు వేరే, రూములు వేరే, అంతే, అందరం అదే పడవలో ఉన్నాం. ఎవరైనా దొరికితే వాడిని ఎలా చూస్తాం మనం? ఇంత దుర్మార్గుడు చీచి అంటాం. అదే పడవలో ఉన్నాం అందరం, కాకపోతే ఒకడు ముందు బయటపడతాడు, ఇంకోడు వెనక బయటపడతాడు, అందరూ అదే పడవలో ఉన్నాం, మునిగితే మొత్తం అంతా పోతాం. వీఆర్ ఆల్ ఇన్ ద సేమ్ సింకింగ్ బోట్ అని అందరూ అదే పడవలో ఉన్నాం. కాకపోతే అంతస్తులు వేరే, రూములు వేరే. ఆయనకు మొరలేడుగా ఆయన అతని విన్నపమును ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతన్ని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు, మరణ తీసుకుని వచ్చాడంట. సాధ్యమయ్యే విషయం కాదది. దేవుడు ఆయా పరిస్థితులు మారుస్తాడు, సందర్భాలు మారుస్తాడు, వ్యక్తులు మారుస్తాడు, ఆలోచనలు మారుస్తాడు, స్థితిగతులు మారుస్తాడు. ఎప్పుడు? మనం మారు మనసు పొందినప్పుడు. మనం మనసు మార్చుకుంటే ఆయన పరిస్థితులు మారుస్తాడు. దీన్ని మనసులో పెట్టుకొని ఇప్పుడు యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం నుంచి 17వ వచనంలో ఏమని మాట్లాడుతున్నాడు అంటే, యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకును బలిపీఠమునకు మధ్య నిలబడి కన్నీరు విడుచుచు, యెహోవా నీ జనుల ఎడల జాలి చేసుకుని అన్ని జనులు వారి మీద ప్రభుత్వం చేయనట్లు వారిని అవమానమునకు అప్పగింపకము. లేని ఎడల అన్ని జనులు వారి దేవుడు ఏమాయనందురు కదా అని వేడుకోవాలి అని చెప్పాడు. ఎవరు? యాజకులు. ఎప్పుడైతే పశ్చాత్తాపం జరిగిందో 18వ వచనం, అప్పుడు ఎప్పుడు పశ్చాత్తాపం పొందిన తర్వాత ఉపవాస దినాన్ని ప్రకటించి వ్రతదినాన్ని ఏర్పాటు చేసి తమను తాము తగ్గించుకొని యెహోవా మా మీద జాలి కలుగు చేసుకొని వేడుకున్న తర్వాత, అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పోని తన జనుల ఎడల జాలి చేసుకొనెను. మరలా ఉగ్రత చూపించినటువంటి దేవుడు, కోపంగా ఉన్నటువంటి దేవుడు, మరలా జాలి కలుగు చేసుకోవాలంటే ఏం జరగాలి? మనల్ని మనం తగ్గించుకోవాలి. 19, మరియు యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పినదేమనగా, ఇకను అన్య జనుల్లో మిమ్మను అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నొందునంతగా నేను ధాన్యమును, క్రొత్త ద్రాక్షరసమును, తైలమును మీకు పంపించదను. ఎవరంట ధాన్యాన్ని ఇచ్చేది, తైలాన్ని ఇచ్చేది? దేవుడు కదా, దేవుడు. దేవుణ్ణి వేడుకోవాలి. 20వ వచనం, మరియు ఉత్తర దిక్కు నుండి వచ్చు వాటిని మీకు దూరంగా పారద్రోలి. ఏంటి ఉత్తరం దిక్కు నుంచి వస్తున్నవి? మిడతలదంట కదా. మరియు ఉత్తర దిక్కు నుండి వచ్చు వాటిని మీకు దూరంగా పారదోలి ఎండిపోయిన నిష్ఫల భూమిలోనికి వాటిని తోలివేతును. అవి గొప్ప కార్యములు చేసిన కనుక వాటి ముందటి భాగమును తూర్పు సముద్రంలోనికి, వెనకటి భాగమును పడమటి సముద్రంలోనికి పడగొట్టుదును. అక్కడ వాటి దుర్గంధము లేచును, అవి కుళ్ళు వాసన కొట్టును. మిడతల గురించి మాట్లాడుతున్నాడు. అలా దేశం మీదకి వస్తున్నటువంటి ఆ సమూహాన్ని ఏం చేస్తాడంట, ముందు భాగాన్ని ఎక్కడికి, తూర్పు సముద్రమా, ముందు భాగాన్ని తూర్పు సముద్రంలోనికి, వెనకటి భాగాన్ని పడమటి సముద్రంలోనికి పడగొట్టుదును. ఎప్పుడైతే వీళ్ళు మారు మనసు పొందారో అప్పుడు ఆ మిడతల దండుని దేవుడు సముద్రంలోనికి తోలివేశాడంట. అక్కడ వాటి దుర్గంధము లేచును, అవి కుళ్ళు వాసన కొట్టును. దేశమా, భయపడక సంతోషించి గంతులు వేయము. ఇదే గంతులు వేయడం అనేటువంటి దాన్ని మనం ఎక్కడ చూస్తామంటే, పైన ఈ ఏమంటారు, ఈ మిడతల దండు వస్తుంది కదా,
అక్కడ వాడినటువంటి పదజాలం అది ఆ మెడతలు గంతులు వేస్తున్నాయి ప్రాకారం ఎక్కుతున్నాయని ఇక్కడేమంటున్నాడు అంటే దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము యెహోవా గొప్ప కార్యములు చేసెను పశువులారా భయపడకుడే మనం మొదటి అధ్యాయం 18వ వచనం చూస్తే మేత లేక పశువులు బహుగా మొలుగుచున్నవి ఎడ్లు మందలుగా కూడి ఆకలికి అల్లాడుచున్నవి గొర్రె మందలు చెడిపోయుచున్నవి అగ్నిచేత అరణ్యములను మేత స్థలం కాలిపోయినవి మంట తోట చెట్లను కాల్చివేసెను అని మాట్లాడుతున్నాడు కదా 20 వచనంలో నదులు ఎండిపోవటయు అగ్నిచేత మేత స్థలములు కాలిపోవటయు చూచి పశువులు నీకు మొరపెట్టుచున్నవి రెండు నంబర్ పెట్టి ఎగరోతుచున్నవి అని మాట్లాడుతున్నాడు ఇక్కడికి వచ్చేటప్పటికి 22వ వచనం పశువులారా భయపడకుడి గడ్డి బీలలో పచ్చిక మొలుచును చెట్లు ఫలించును అంజూరపు చెట్లను ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవాను సంతోషించుడి తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును వాన కురిపించి పూర్వమందువలే తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును కొట్లు ధాన్యముతో నిండును కొత్త ద్రాక్షరసమును కొత్త తైలమును గానుగలకు పైగా పొర్లిపారును మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడతలను గొంగలి పురుగులను పసరు పురుగులను చీడ పురుగులను అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునందురు అప్పుడు ఇశ్రాయేలీల మధ్య ఉన్నవాడు నేనే అనియు నేనే మీ దేవుడైన యెహోవా అనియు నేను తప్ప వేరొక దేవుడు లేడనియు మీరు తెలుసుకుందురు నా జనులు ఇక ఎన్నడును సిగ్గునందక ఉందురు ఇంతవరకు భౌతికమైనటువంటి ఆశీర్వాదం భౌతికమైనటువంటి ఆశీర్వాదం మొదటి అధ్యాయం కానీ రెండవ అధ్యాయంలో మనం ఏం చూసామంటే ఈ మొత్తం అంతటిని తీసివేశాడు దేశంలోంచి పచ్చదనం లేదు చెట్లు ఎండిపోయాయి ఏదైనా లాంటి భూమి ఎడారి అయిపోయింది సేద్దిగాండ్రు కానీ యాజకులు కానీ పశువులు కానీ మేత లేక తిండి లేక అలవటించిపోయినటువంటి ఏదైనా తోటకు వ్యతిరేకమైనటువంటి వాతావరణాన్ని మనం చూసాం మొదటి అధ్యాయంలో అయితే ఇక్కడ ఎప్పుడైతే ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించి వ్రత దినాన్ని ఏర్పాటు చేసి ఎప్పుడైతే దేవుని బ్రతిమలాడుకున్నారో పాపాలు ఒప్పుకున్నారో తగ్గించుకున్నారో అప్పుడు కోల్పోయిందంతా మరలా ఇచ్చాడు దేవుడు కోల్పోయిందని మరలా ఇచ్చాడు దేవుడు ఎంత కోల్పోతామో దానికి రెట్టింపిస్తాడు ఎప్పుడు మనం పశ్చాత్తాపడినప్పుడు ప్రభువుతో సమాధానం పడినప్పుడు మనకు కావాల్సింది ఆశీర్వాదం కాదు మనకు కావాల్సిన దేవునితో సమాధానం మొదటి దేవునితో సమాధానం పడితే ఆయన ఏమి ఇవ్వాలో అవన్నీ ఇచ్చే బాధ్యత ఆయనది మనం అడగాల్సింది ఆశీర్వాదం కాదు మనం అడగాల్సింది పాపాలను క్షమించమని మన దోషాలను ఒప్పుకుంటూ ఆయనతో సమాధాన పడినప్పుడు అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడను ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెదిగినప్పుడు అప్పుడు అవన్నీ అనుగ్రహించబడతాయి ఇది సూత్రం ఇంతవరకు భౌతికమైనటువంటి ఆశీర్వాదం వీరు పొలాల్లో పోగొట్టుకున్నటువంటి దాన్ని దేవుడు మరలా ఇవ్వడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇప్పుడు నేను చెప్పాను కదా మొదటి అధ్యాయంలో ఒక ఉపవాస దినం రెండవ అధ్యాయంలో ఇంకో ఉపవాస దినం ఇప్పుడు దేవుడు రెండు ఆశీర్వాదాలు ఇస్తున్నాడు ఒకటి భౌతికమైనటువంటి ఆశీర్వాదం ఇప్పుడు రెండవ ఆశీర్వాదం చూద్దాం ఇది ఆధ్యాత్మిక ఆశీర్వాదం మొదటిది భౌతికమైంది ఫిజికల్ రెస్టోరేషన్ అంటారు దాన్ని రెండవది స్పిరిచువల్ రెస్టోరేషన్ అంటే ఆధ్యాత్మిక ఆశీర్వాదం ఈ ఆశీర్వాదం చాలా గొప్పది చదివి వినిపిస్తాను 28 తరువాత అంటే భౌతికంగా దీవించిన తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును ఏం చేస్తాడంట ఈ భౌతికమైన ఆశీర్వాదం తర్వాత ఏం చేస్తాడు నా ఆత్మను కుమ్మరిస్తాను అంటున్నాడు ఎవరి మీద కుమ్మరిస్తాడంట సర్వజనుల మీద సర్వజనులు అనేది మీకు అర్థం కావాలి పాత్ర మీరు చూస్తే దేవుని ఆత్మ న్యాయాధిపతుల మీదకి బలంగా రావడం మనం చూస్తాం ఎప్పుడైతే న్యాయాధిపతుల మీద దేవుని ఆత్మ వస్తుందో వాళ్ళు వెళ్ళి యుద్ధంలో గెలిచి విజయాన్ని పొందుకొని వారి ప్రజలకి విమోచన కలుగజేస్తారు దేవుని ఆత్మ ప్రవక్తుల మీదకి వచ్చినప్పుడు ప్రవక్తులు ప్రవచిస్తారు
దేవుని ఆత్మ రాజుల మీదకి వచ్చినప్పుడు రాజ్యాన్ని పరిపాలించడం గాని శత్రు రాజ్యాన్ని జయించడం గాని చేస్తారు. ఎల్దాదు మేదాదుల మీదకి యెహో ఆత్మ వచ్చినప్పుడు వాళ్ళు పాలిములో ప్రవచిస్తారు. 70 మంది మీదకి యెహో ఆత్మ వచ్చినప్పుడు వాళ్ళు ప్రవచిస్తారు కదా. పాత నిబంధనలో మనం చూస్తే కొంతమంది మీదకి మాత్రమే దేవుడు తన ఆత్మను పంపించేవాడు. ఎంతమంది మీదకి? యాజకుల మీదకి, రాజుల మీదకి, ప్రవక్తల మీదకి పంపించి, ఈ ముగ్గురు, ఈ మూడు కేటగిరీస్లో ఉన్న వ్యక్తుల మీదకి దేవుడు తన ఆత్మను పంపించి ఆయా కాలాల్లో ఆయన ఏ కార్యాలు అయితే నెరవేర్చాలనుకున్నా వాటిని నెరవేర్చి అటు తర్వాత మరలా ఆత్మ వెళ్ళిపోయేవాడు. ఆ ఆత్మ వచ్చినప్పుడు వీర కార్యాలు, భీకరమైన కార్యాలు చేసేవాళ్ళు. ఆత్మ వెళ్ళిపోయినప్పుడు మరలా మామూలు వ్యక్తులు అయిపోయేవాళ్ళు. కొద్దిమంది మీదకి మాత్రమే, ప్రత్యేకమైన వ్యక్తుల మీదకి మాత్రమే, ఆయా కాలంలో మాత్రమే, ఎల్లకాలం కాదు. ఆ ఆత్మ వచ్చినప్పుడు గొప్ప గొప్ప కార్యాలు జరిగేవి. ఇప్పుడు ఏమన్నాడు దేవుడు ఇక్కడ యోవేలులో అంటే, తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. రాజుల మీద మాత్రమే కాదు, ప్రవక్తల మీద మాత్రమే కాదు, యాజకుల మీద మాత్రమే కాదు, ఎంతమంది మీద? అందరి మీద కుమ్మరిస్తాను నా ఆత్మని. మీరు ఆదికాండ మొదటి అధ్యాయం మొదటి వచనం చదివితే, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. రెండవ వచనం, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండును. మూడవ వచనం, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. అల్లాడుచుండెను అన్న దగ్గర హోవరింగ్ అని ఉంటుంది. దాని ఖచ్చితమైన మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే సూపర్వైజింగ్ అని ఉంటుంది. ఏం చేస్తున్నాడు దేవుని ఆత్మ ఆ జలముల మీద అని అంటే సూపర్వైజ్ చేస్తున్నాడు, సూపర్వైజింగ్ చేస్తున్నాడు. అలా దేవుని ఆత్మ సూపర్వైజింగ్ చేస్తూ ఉంటే చివరికి వచ్చేటప్పటికీ దేవుడు చేసిన అంత మంచిదిగా అనిపించింది, అంత అయిపోయింది, ప్రతిదీ మంచిది, ఏది ఎక్కడ ఉండాలో మొత్తం అంత ఆర్డర్లో మొత్తం అంతా సెట్ అయిపోయింది. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉన్నటువంటి భూమి, అంధకారంలో ఉన్నటువంటి భూమి వెలుగు వచ్చింది. ఆ వృక్షాలు వచ్చాయి, జంతువులు వచ్చాయి, పక్షులు వచ్చాయి, జలచరాలు వచ్చాయి, మొత్తం అంతా ఎలా అయిపోయింది? అందంగా తయారైంది, నరులకు నివాస యోగ్యంగా మారింది. నీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాయి, మేఘాలు, వెలుతురు, మొత్తం అన్నీ సెట్ అయిపోయాయి. ఎందుకంటే ఎవరు సూపర్వైజింగ్ అది? దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండనంటే సూపర్వైజ్ చేశాడు. సూపర్వైజర్ లేకపోతే పని వాళ్ళు పని చేస్తారా? చేయరు కదా. చివరికి సీసీ కెమెరా లేకపోతే వర్కర్స్ పని చేస్తారా? పైన ఒకటి చూస్తూ ఉంటేనే అందరూ ఎవరి పని వాళ్ళు చేస్తారు. చూసే వాళ్ళు లేకపోతే కవర్లు పెట్టుకుంటారు కదా, మొగల్ రేఖల సీరియల్లో ముందు ఏం జరిగిందో మాట్లాడుకుంటారు కదా. దేవుని ఆత్మ సూపర్వైజింగ్ చేస్తే సృష్టి ఇంత అద్భుతంగా వస్తే, నా మీద సూపర్వైజింగ్ చేస్తే నేను ఎలా మారుతాను కదా కదా. తరువాత సర్వజనుల మీద నేను నా ఆత్మను కుమ్మరింతును. ఎందుకు దేవుడు ఈ రెండవ ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు అనంటే, వాళ్ళు ఉపవాస దినాన్ని ఏర్పాటు చేసుకుని వ్రత దినాన్ని నియమించుకొని ఉపవాసం ఉన్నారు. దేవుడు మొత్తం అంతా ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఏం చేస్తారు? ఎప్పుడైతే జేబు నిండుతుందో, ఎప్పుడైతే కడుపు నిండుతుందో జరిగేది ఏంటి? ఏం జరుగుతుంది? కడుపు నిండిన రోజు, జేబు నిండిన రోజు ఏం చేస్తారు? ప్రేమవిందు, స్తుతి కోడికలు, కృతజ్ఞత కోడికలు ఉంటాయి కదా. తర్వాత రోజు నుంచి ఏముంటాయి? ద్వితీయోపదేశ కాండము ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 7వ వచనం నుంచి, నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. ఎక్కడున్నారు వీళ్ళు? ఇప్పుడు అరణ్యంలో ఉన్నారు. అంతకంటే ముందు ఎక్కడున్నారు? ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తులు ఎలా బ్రతికారు? బానిసగా బ్రతికారు. ఇప్పుడు వీళ్ళకి ఏమి ఇస్తా అంటే, ఆయన నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును, అది నీటి వాగులను,
లోయల్లో నుండి కొండల్లో నుండి పారు ఓటలను అగాధ జలములు గల దేశము అంటే నీళ్లు సమృద్ధిగా అంటే పంటలు బాగుపడతాయని అది గోధుమలు యవలు ద్రాక్ష చెట్లు అంజూరపు చెట్లు ధాన్యం పండ్లు గల దేశము ఒలేవ నూనె తేనె గల దేశము కరువు అనుకోకుండా నీవు ఆహారం తిను దేశము అందులో నీకు ఏ లోపము ఉండదు ఏ లోపము ఉండదు అది ఇనుపురాళ్ళు గల దేశము దాని కొండల్లో రాగి త్రవ్వి తీయవచ్చు నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతించాలి ఇది దేవుడి ఒరిజినల్ ప్లాన్ దేవుడు మనకు సమృద్ధి ఇచ్చాడు అంటే క్షేమాన్ని ఇచ్చాడు అంటే మనల్ని దీవించాలంటే దేవుని ఉద్దేశం ఏంటంటే నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతించాలి దేవుడు మనల్ని ఎందుకు దీవిస్తా అంటే ఆయనను స్తుతించడానికి ఇది ఆయన ఒరిజినల్ ప్లాన్ అయితే ఆయన చెప్పినట్టు మనం ఎందుకు వింటాం కదా ఎంతకాలం ఆయన స్తుతించాలంటే మనకు కూడా బోర్ కొడుతుంది కదా దేవుడి ఉద్దేశం ఏంటంటే ఎంత ఇస్తే అంత స్తుతించాలనేది ఆయన ఉద్దేశం కానీ వీళ్ళు ఏం చేస్తారంట చెబుతున్నాడు చూడండి ఎంత మన ఆలోచన చూడండి 11వ వచనంలో నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను విధులను కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడని యెహోవాను మరచి కడుపారా తిని మంచి ఇండ్లు కట్టించుకుని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినంత వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచదవేమో దేవుడు ఆయన స్తుతించడానికి నిస్తే కానీ మానవుడు ఏం చేస్తాడంట ఆ పదప్రయోగం చూడండి ఎలా ఉంటుందంటే 11 చివరిలో నీ దేవుడైన యెహోవాను మరచి నంబర్ 1 మరచిపోయారు కడుపారా తిని నంబర్ 3 మంచి ఇల్లు కట్టించుకుని వాటిలో నివసింపగా తిన్నారు తృప్తి పొందారు ఇల్లు కట్టించుకున్నారు తర్వాత నీ పశువులు నీ గొర్రె మేకలు వృద్ధి అయ్యి అంటే బాగా బిజినెస్లో మంచి లాభాలు వస్తున్నాయి ఇప్పుడు గొర్రె మేకలు లేవు కదా బిజినెస్ అనుకోండి ఇప్పుడు కాసేపు నీకు వెండి బంగారములు విస్తరించి అంటే అకౌంట్లో ఫుల్గా బ్యాలెన్స్ ఉంది అది దాని అర్థం విస్తరించి నీకు కలిగినంత వర్ధిల్లినప్పుడు పట్టినంత బంగారం అయిపోతుంది అనమాట ఎక్కడ నష్టాలు లేవు అంత బాగా జరుగుతుంది వర్ధిల్లినప్పుడు అప్పుడు ఏం జరుగుతుందంటే 14 వచనం నీ మనసు మదించి అంతే కదా నీ మనసు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచదవేమో మరచదవా కాదు మరచదవేమో అంటే ఇది స్టెప్ బై స్టెప్ అనమాట ఇది ఒక్కో మెట్టు నాశనానికి దిగిపోయేటువంటి విధానం ఇది కడుపారా తిని తృప్తి పొంది ఇల్లు కట్టించుకొని పశువులు విస్తరించి వెండి బంగారాలు విస్తరించిన తర్వాత అప్పుడు మదించి యెహోవాను మరిచిపోతాయేమో దాసుల గృహంలో నుంచి బయటకు వచ్చారనే విషయం మరిచిపోయి ఇదే మా దేశం మేము ఎప్పుడు దాసులు అనే దగ్గరకు వస్తాము నన్ను మరిచిపోతాము మేము దాసుల గృహంలో ఉన్నామనేది గుర్తుంటే అక్కడి నుంచి ఇక్కడికి ఎలా వచ్చామనేది గుర్తుంటుంది తీసుకొచ్చిన ఆయన గుర్తుంటాడు అసలు దాసుల గృహాన్ని మర్చిపోతే కదా చెట్టు ఆకాశం ఎత్తి ఎదిగినా సరే వేర్లు ఎక్కడ ఉండాలి భూమి లోపల ఉండాలి ఇవి కూడా పైకి వెళ్ళకూడదు వెళ్ళొచ్చా మనకి వెళ్తున్నాయి అది వచ్చిన సమస్య కదా ఇక్కడే ఫారెస్ట్ ఉంది కదా కోరంగి ఉంది కదా అక్కడ చెట్లు ఉంటాయి వాటి వేర్లు ఎక్కడ ఉంటాయి వేర్లు ఎక్కడ ఉంటాయి ఏరియల్ రూట్స్ అంటారు అందుకే కాకినాడ మన రూట్స్ కూడా మానవుడి లక్ష్యం ఏంటంటే సమృద్ధి వచ్చిన తర్వాత దేవుని మర్చిపోతాడు యెహోవా ఎవరు కడుపు నిండిన వాడనై యెహోవా ఎవరు అని అంటాను అంటాడు కదా సామెతల గ్రంథంలో భక్తుడు అంటాడు కదా కాబట్టి సమృద్ధి వచ్చిన తర్వాత మొదట స్తుతిస్తాం కృతజ్ఞత గుడికి పెడతాం ప్రేమవిందు పెడతాం అంత బాగానే ఉంటుంది కొద్ది రోజులే నిదానంగా మనకు తెలియకుండానే ఎక్కడి దాకా వెళ్ళిపోతామంటే యెహో ఎవరు ఎంతకీ అనే దగ్గరకు వచ్చేస్తాం అది నా స్వభావము అది మీ స్వభావం అందరి స్వభావం అంతే కడుపు నిండిన తర్వాత యెహోవాను మరిచిపోతాం కడుపు నిండిన తర్వాత కూడా యెహోవా గుర్తుంటే జీవితం చప్పకుంటుంది ఏం బాగుండదు కదా అప్పుడు ఆయన పక్కన పెడితేనే కొంచెం రుచిగా ఉంటుంది అందుకని పక్కన పెట్టేస్తాం యెహోవాను దేవుణ్ణి అంటే సమృద్ధి ఇచ్చినప్పుడు విధేయత తాత్కాలికంగా ఉంటుంది 2 సార్లు ఉపవాసం ప్రకటించాడు దేవుడు ఏం చేశాడు సమృద్ధినిచ్చాడు ఆ సమృద్ధిలో దేవునికి ఎంతసేపు నమ్మకం ఉంటామంటే తాత్కాలికంగా టెంపరీ ఒబీడియన్స్ అంటారు దాన్ని నేనైనా అంతే మీరైనా అంతే
అపొస్తలుడైన పౌలు అంటాడు 12వ అధ్యాయం 2వ కొరింథీ పత్రికలో చెప్పకండి చెబుతాను. ఆయన ప్రత్యక్షతల గురించి చెప్పుకుంటూ వస్తాడు. పరదేశికి వెళ్ళండి నేను చెప్తాడు. బ్రతికుండగానే పరదేశికి వెళ్ళొచ్చాడు. ఆయన చనిపోయి కాదు, చనిపోయిన తర్వాత పరదేశికి వెళ్ళేటువంటి క్వాలిఫికేషన్ ఉంటేనేమో అని చెప్పిన మాట విన్నాం కదా. మరి బ్రతికుండగానే పరదేశికి వెళ్ళి అక్కడ మాటలు విని ఇక్కడికి వచ్చాడు అంటే ఆయన ఎవరైనా పట్టుకోగలరా అస్సలు కదా. అలా చెప్తూ ఆయన చాలా విషయాలు చెబుతూ నేను హెచ్చిపోకుండా నిమిత్తము, హెచ్చిపోకుండా అంటే అన్ని ప్రత్యక్షతలు ఉన్నవాడు చెప్పిన మాట వినడు, నేను హెచ్చిపోకుండా ఉండడానికి సాతాను దూతగా నన్ను నలగొట్టడానికి దేవుడు ముళ్ళును పెట్టాడు నా శరీరంలో. ముళ్ళు అంటే చిన్నదని కాదు, ఒరిజినల్ భాషలో బల్లెం అని ఉంది. బల్లెం, బల్లెం అంటే ఇక్కడ నుంచి బల్లెం దిగబడి అటువైపు వచ్చింది అనుకోండి, అప్పుడు నడక ఎలాగుంటుంది? ఒక్క అడుగు తీసి పెట్టాలంటే ప్రాణం పోతుంది కదా. ఎందుకు దేవుడు పౌలు శరీరంలో ముళ్ళు పెట్టాడు అంటే బల్లెని ఉంచాడు అంటే అంత కఠినమైనటువంటి జీవితం, అంత ప్రయాసకుండి జీవితం, అంటే ఇంకో అడుగు వేయలేను అనే స్థితికి ఎందుకు వచ్చాడు ఆయన? ఆయన కలిగిన ప్రత్యక్షతను బట్టి హెచ్చిపోకుండా ఉండడానికి, గర్వం వచ్చి పడిపోకుండా ఉండడానికి ఆయన హద్దుల్లో ఆయన పెట్టడానికి ఏం పెట్టాడంట, ఆయన శరీరంలో బల్లెని పెట్టాడు. మన శరీరం కూడా బల్లె ఉంటుంది, ఎవరి జీవితానికి సంబంధించిన ముళ్ళు వారికి ఉండరే ఉంటుంది. అయితే నా ముళ్ళు నీకు ఏముందని అనిపిస్తుంది, నీ ముళ్ళు నాకేమనిపిస్తుంది, ఏముందని అనిపిస్తుంది. దాన్ని శరీరంలో పెట్టుకొని పోయేవాడికి మాత్రమే అర్థమవుతుంది. అది ఎవరికి ముళ్ళు లేదు, నాకు లేదు బ్రదర్ అంటే సారీ, ఇంకా నీకు అర్థం కాలే. ప్రతి ఒక్కరికి యేసు ప్రభువు నమ్ముకున్నటువంటి, బాప్తీసం తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి ముళ్ళు ఉండనే ఉంటుంది. ఎందుకని? అది లేకపోతే నేను చెప్పిన మాట విన్ను, మీరు చెప్పిన మాట వినరు, మోకాల మీదకి అసలు రాము. మోకాల మీదకి రావాలంటే ముళ్ళు ఉండాలి, ఉంచుతాడు. లేదు అంటే ఆయన ముళ్ళు పెట్టలేదంటే నువ్వు ఆయన సంబంధించిన వాడివి కాదు అని అర్థం. ఒక దైవజనుడు ఏమంటాడు అంటే, రైతు ఒక పశువుని తన పొలంలో పని చేయించుకోవాలంటే ముక్కుకి తాడు వేస్తాడు, ముక్కుతాడు అంటారు కదా. ఏది చివరిదాకా పని చేయించుకోవాలంటే, ఏది పని చేయించుకోవడానికి కాదు, కషాయుడికి అంటే ముక్కుతాడు ఉండదు. కషాయుడి దగ్గర పోయేదానికి ముక్కుతాడు ఉండదు. ముక్కుతాడు ఇలా లాగినప్పుడల్లా రక్తం వస్తుంది కదా లోపల. ఎందుకు అంత కఠినంగా వ్యవహరిస్తున్నాడు అంటే చివరిదాకా దాంతో పని చేయించుకోవాలి కాబట్టి పొలంలో. ఎందుకు ముక్కుతాడు వేయలేదంటే హద్దు అవ్వలేకుండా తిని విపరీతంగా బలిస్తాయి కదా, 4 రూపాయలు వస్తాయి. దేవుడు చెప్పండి, మనకు దేవుడు శరీరంలో ముళ్ళు పెట్టాడు అంటే వాడుకోవడానికి. ముళ్ళు పెట్టలేదంటే అర్థం ఏంటి? కబేలాకి అంతే, కబేలా పంపిస్తాడు, అలా చేసి పీక దింపేస్తాడు. ఎందుకు సర్వజనుల మీద ఆత్మ కుమ్మరించబడాలి అంటే, సమృద్ధిలో మనకు వచ్చేటువంటి విధేయత తాత్కాలికం కాబట్టి. అలా తాత్కాలిక విధేయత కాకుండా చివరిదాకా విధేయత చూపించాలి అంటే ఆత్మను కుమ్మరించాలి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి అనుగ్రహించాలి. ప్రభు అయిన యేసుక్రీస్తులకు వచ్చిన తర్వాత మనం ఒక పాపం జరిగిందనుకోండి, ఒకటి ఆ పాపంలో ఉన్నటువంటి రుచి మనకు తెలియదు, పోతుంది. రెండు, అది చేసిన దానికి మరలా ప్రభువు క్షమించాడనేంతవరకు ఏడుపు తప్ప నవ్వు ఉండదు. బయటికి నవ్వుతుంటాం, లోపల ఏడుస్తుంటాం. ఒకడు నవ్వుతుండేనను హృదయమున దుఃఖం ఉండవచ్చు కదా. నిజంగా యేసు ప్రభువులో ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా పాపాన్ని ఆస్వాదించలేడు. పొరపాటు జరిగిందా, అంతకంత కుమిలిపోవడం తప్ప సంతోషపడడం ఉండదు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆలోచన మనకి, ఈ స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది, ఈ మనసాక్షి ఎలా వచ్చింది మనకి? అంతకుముందు పాపం చేసినప్పుడు నేను తెలివైన వాడిని అనుకున్నాం కదా, ఇప్పుడేంటి కుమిలిపోతున్నామే? పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన మనలో పెట్టినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. దుఃఖపడతాడా? దుఃఖపడతాడు. మరలా మనం ఒప్పుకొని ప్రభు దగ్గరకు వచ్చేంతవరకు కూడా అస్సలు ఊరకే ఉంచడు. ఒక యుద్ధ వాతావరణం లోపల చోటు చేసుకుంటుంది, అది అనుభవించేవాళ్ళకి మాత్రమే తెలుసు. బయట వాళ్ళు సులభంగా బూతులు మాట్లాడేస్తారు, వాళ్ళకేమనిపించదు. ఎంత బూతు మాట్లాడితే అంత పెద్ద డైలాగ్ అయిపోయింది ఏమైనా సినిమాల్లో. అది అంతకుముందు సినిమాలు ఎలాగున్నాయంటే చూడమని చెప్పట్లేదు, ఎలాగున్నట్టు అంటే గొక్క చెప్పకుండా మాట్లాడితే ఒక ప్రాసతో అది డైలాగ్ అనేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడు ఒక బూతు మాట్లాడితే డైలాగ్ అయిపోతుంది.
కానీ క్రైస్తవుడు బూతు మాట్లాడలేడు. మాట్లాడితే మరల పశ్చాత్తాపడేంత వరకు పరిశుద్ధాత్మ దేవుడు అలా ఉంచడు. ఇది మనందరి అనుభవం కదా. తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. ఎందుకు అంటే విధేయత అన్నది స్థిరంగా ఉండడానికి, చనిపోయేంత వరకు ఉండడానికి, చనిపోయేంత వరకు విధేయత చూపించడానికి. ఇక్కడ సమృద్ధినిచ్చాడు. ఉపవాసం చేసేటప్పటికి పోయినటువంటి పంటను మరలా సమకూర్చాడు. వీళ్ళు విధేయులయ్యారు తాత్కాలికంగా. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వచ్చినప్పుడు సమృద్ధిలోనే కాదు లేవిలో కూడా దేవుని స్తుతిస్తాం. పాత నిబంధన భక్తి ఏంటంటే సమృద్ధిలో స్తుతించడం. నీ దేవుని నీకు ఇచ్చిన మంచి దేశాన్ని బట్టి నీవు కడుపారా తిని తృప్తి పొంది నీ దేవుని స్తుతించాలి. మరి లేనప్పుడు స్తుతించడం పాత నిబంధన ప్రజలకు తెలియదు. లేనప్పుడు స్తుతించడం పాత నిబంధన ప్రజలకు తెలియదు. ఎందుకంటే ద్వితీయ ఉపదేశకాండం 28లో మొదటి భాగం అంతా ఏముంటుంది, నా మాటలు మీరు వింటే పాటిస్తే మీకు ప్రతి చోట సమృద్ధే, అది ఆశీర్వాదం. ఎక్కడైతే లేమి ఉందో అది శాపానికి సంబంధించింది. పాత నిబంధన భక్తి ఏంటంటే సమృద్ధి ఉంటే దేవుడు ఆశీర్వాదం, లేమి ఉంటే శాపానికి లోనైన వాళ్ళు అని అర్థం. అందుకనే యోబు అందరిని పోగొట్టుకొని ఆ బూడిదలో కూర్చున్నప్పుడు ముగ్గురు స్నేహితులు వస్తారు. స్నేహితులు వచ్చి పదే పదే నువ్వు పాపం చేసావు, పాపం చేసావు, పాపం చేసావు అని మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళు తెలిసింది అది అంతమించి తెలియదు. అన్నీ ఉంటే దేవుడు దీవించినట్టు, ఏమీ లేకపోతే దేవుడు శపించినట్టు. అయితే క్రొత్త నిబంధనలో మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలల్లా అబద్ధంగా పలిగేటప్పుడు మీరేం చేస్తారు, మీరు ధన్యులు సంతోషించి ఆనందించండి, గంతులు వేయండి అని మాట్లాడతారు. తర్వాత అపోస్తలు కార్యంలో వాళ్ళు గంతులు వేస్తారు, సంతోషిస్తారు. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? లేవిలో సంతోషించడం ఎలా వచ్చింది? క్రీస్తు ప్రేమ నుండి మమ్మలను ఎడబాపునది ఏది, నన్ను ఎడబాపేది ఏది అని అడుగుతాడు. అడిగేమంటాడు ఆయన, కరువ, ఖడ్గమ, ఉపద్రవమ, వస్త్రహీనత, శ్రమ. అంటే కరువు అంటే చిన్న విషయమా, ఖడ్గం అంటే చిన్న విషయమా, వస్త్రహీనత అంటే చిన్న విషయమా, ఉపద్రవం అంటే చిన్న విషయమా? ఇవి క్రీస్తు ప్రేమ నుండి నన్ను విడదీయలేవు అంటాడు. రోమీ రాసపత్రిక 5వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా క్రీస్తు ప్రేమ, దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడింది అని మాట్లాడతాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువలో ఉన్నటువంటి దేవుని ప్రేమ మనకు ఎప్పుడు అర్థమవుతుందంటే మన మీద పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు. పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే సిలువును గురించిన వార్త నశించు వారికి, నశించున్న వారికి వెర్రితనంగా అనిపిస్తుంది. అయితే రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. ఎవరి దేవుని ప్రేమను అర్థం చేయించారు? పరిశుద్ధాత్మ దేవుడు. అంటే సమృద్ధిలో స్తుతించడం అన్నది పాత నిబంధన, అయితే ప్రతి సందర్భంలో స్తుతించడం అన్నది పరిశుద్ధాత్మ దేవుని కార్యం. క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి మనకే సాధ్యం. అది లేని దాన్ని బట్టి స్తుతిస్తాం, ఉన్నదాన్ని బట్టి స్తుతిస్తాం. ఎక్కువ మాట్లాడితే మనం స్తుతించేది లేమిలోనే. ఏది నిజమైన క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాం. నేను దేవుని ఎక్కువ స్తుతించేది ఎప్పుడు అంటే లేమిలోనే. ఎందుకు అంటే ప్రభువా నా ముందు ఏమి సంభవించబోతుందో తెలియదు, కాబట్టి ఇప్పుడు నన్ను సిద్ధపరుస్తున్నావు అందుకు నీ కృతజ్ఞతలు అని. ముందు ఏదో ఉంది, పెద్ద ప్రణాళిక ఉంది, దానికి నన్ను సిద్ధపరుస్తున్నందుకే నీ కృతజ్ఞతలు. సమృద్ధిలోనే కదా లేమిలో కూడా దేవుని స్తుతించడం. ఎవరు చేస్తారు అంటే పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. ఎందుకంటే దేవుని ప్రేమ అన్నది సమృద్ధిలోనే కాదు లేమిలో కూడా ఉంటుంది. మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. దేవుడు సమృద్ధి ఇచ్చినప్పుడే దేవుడా కీడును అనుభవింప తగదా అని మాట్లాడతాడు యోబు. అంటే కీడు ఇచ్చేదాయనే మేలు ఇచ్చేదాయనే. ఒకవేళ యోబు జీవితంలో కీడు అనేది లేకపోయి ఉండి ఉంటే, శోధన అనేది లేకపోయి ఉండి ఉంటే యోబు గ్రంథం మొదటి అధ్యాయం 5 వచనాలు చదువుకునే వాళ్ళం అంతే. అంతమించి లేదు మ్యాటర్ అక్కడ. ఉందా? లేదు. 5 వచనాలు 6 వచనాలు అయిపోయింది, ఇంకా లేదు. అసలు దానికి యోబు గ్రంథం ఎందుకు? ఎక్కడో మూలం రాసుకుంటే సరిపోయి ఉంటుంది. ఎప్పుడైతే శోధించబడడం ప్రారంభించాడో వచ్చాయి. అక్కడి నుంచి ప్రారంభమైంది ఆ వేదంలో నుంచి ఆ ప్రతి మాట లిఖించబడింది. నేనేం చెప్తున్నాను అంటే మేలుకు కర్త ఆయనే, కీడుకు కర్త ఆయనే. కీడు అనేది శిక్షగాను వస్తుంది, కీడు అనేది శిక్షణగాను వస్తుంది. కీడు అనేది శిక్షకు వస్తుంది, శిక్ష మనల్ని క్రమశిక్షణలో పెట్టడానికి వస్తుంది. రెండు సందర్భాల్లో మంచినే చేస్తుంది.
శిక్ష మూలంగా గుణపడతాం లేదా క్రమశిక్షణ వస్తుంది. రెండు మంచిదే. నేనేం చెప్తానంటే కీడుకి కర్త ఆయనే, మేలుకి కర్త ఆయనే. కీడును బట్టి కూడా దేవుని స్తుతించడం పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే తరువాత, అంటే భౌతికంగా దీవించిన తర్వాత, సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. పాత నిబంధనలో రాజుల మీద, ప్రవక్తల మీద, యాజకుల మీద మాత్రమే ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు రానున్నటువంటి రోజుల్లో తరువాత సర్వజనుల మీద కుమ్మరిస్తారంటే ప్రతి ఒక్కడు రాజే, ప్రతి ఒక్కడు ప్రవక్తే, ప్రతి ఒక్కడు యాజకుడే, ప్రతి ఒక్కడు ప్రత్యేకమైన వ్యక్తే. సామాన్య జనులు లేరు, ఇక అందరూ దేవుని ప్రజలే. అందరి మీద కుమ్మరిస్తాడంట. అందరి మీద అంటే ఎవరు? ఇంతకీ మీ కుమారులను, మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, అంటే ప్రవక్తలు అయిపోయారు అన్నమాట. మీ ముసలివారు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తల మీదను నా ఆత్మను కుమ్మరింతును. అంటే ఎవరు మిగల్లే? కుమారుల మీద, కుమార్తెల మీద, మేల్ అండ్ ఫీమేల్, లింగభేదం లేదు, అందరి మీద, మేల్ అండ్ ఫీమేల్ మీద ఆత్మను కుమ్మరించాడు. తర్వాత మీ ముసలివారు, మీ కుమార్తెలు ప్రవచించరు, మీ ముసలివారు కళ్ళు కందరు. ముసలివారు అంటే మనసులో పడుకో అంటారు కదా. వాళ్ళు మనసులో పడుకుని ఏం చేస్తారంటే వాళ్ళు కళలు వస్తాయంట. దేవుడు కళల ద్వారా మాట్లాడతాడంట. ఇప్పుడు మనకు వచ్చే కళలు కదా సుమా, అపార్థం చేసుకోకండి. ఈ కళలని చెప్పాడని అపార్థం చేసుకోకండి. ఇప్పుడు మనకు వచ్చే కళలు కాదు, మనకు వచ్చే కళలు పగటి కళలు కదా. ఏ కళ వచ్చినా దేవుడు దర్శనం అనుకుంటాం కాదు. ఇప్పుడు కళలు రావాల్సిన అవసరం లేదు. ఒకళ్ళు వచ్చినా సరే అది వ్యక్తిగతం, దేవుడు మీకు అర్థం చేయిస్తాడు. ముసలివారు కళలు కంటారు అంటే వాళ్ళ మీద కూడా పరిశుద్ధాత్మ దేవుడు. తర్వాత మీ యవ్వనులు దర్శనములు చూస్తారు. మొత్తం ప్రజానీకం అందరి మీద పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. తర్వాత చూడండి, ఇంకా విషయం ఏంటంటే ఆ దినముల్లో నేను పనివారి మీదను పనికత్తల మీదను, అంటే ఇళ్లలో పనిచేస్తున్నటువంటి దాసుల మీద కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడంట. పనివారి మీద, పనికత్తెల మీద, అందరు రాజులే, అందరు యాజకులే, అందరూ ప్రవక్తలే, అందరూ ప్రత్యేకమైన జనాంగమే. ఇది అసలైన ఆశీర్వాదం. భౌతికమైన ఆశీర్వాదం ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ ఇది అసలైన ఆశీర్వాదం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించబడ్డం. పరిశుద్ధాత్మ దేవుడు వస్తే మనం ఏం చేస్తామంటే నిరంతరాయంగా దేవునికి విధేయులమై ఉంటాము, చనిపోయేంత వరకు విధేయులమై ఉంటాము. అది భౌతికంగా ఆశీర్వదిస్తే రెండు మూడు రోజులు ఉద్యోగం ఉన్నంతకాలం నమ్మకం ఉంటాం, లేదా వ్యాపారం జరిగినంతకాలం నమ్మకం ఉంటాం. అటు తర్వాత ఒకనొక టైంలో ఏం దేవుడు అండి అనే దగ్గరికి వస్తుంది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే ఉన్న స్థితిని బట్టి స్తుతిస్తాం, లేని స్థితిని బట్టి స్తుతిస్తాం, ప్రతి సందర్భంలో దేవుని స్తుతిస్తాం. క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపునది ఏది? క్రీస్తు ప్రేమ నుంచి ఎడబాపేది ఏది కూడా ఉండదు. అది ఖడ్గం కానీ, ఉపద్రవం కానీ ఏదైనా సరే. ఎప్పుడు జరుగుతుంది ఇది? పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వచ్చినప్పుడు. ఇప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు వస్తున్నాడు. మీరు ఆరాధన చేస్తారు కదా, మరి మీ ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు లేదు నాకు తెలియదు, నేను రాలేదు అప్పటికి. చాలా చర్చిలకు వెళ్ళినప్పుడు ఆరాధన పేరుతో లేస్తారు, ఇక పాట ఎత్తుకుంటారు, పాడతారు. ఆరాధన అయిపోయేటప్పటికి అందరూ రొప్పుతుంటారు, ఆయాసపడుతుంటారు, కొంతమంది కింద పడి దొర్లుతారు. ఏంటంటే ఇక ఉదయం నుంచి సాయంకాలం పనిచేసిన అంత ప్రయాసం రాదు, మరి ఆ కాసేపట్లో అంత ప్రయాసం వచ్చేస్తుంది. ఎందుకు అలా అంటే వాళ్ళు చెప్పే మాట ఏంటంటే ఆత్మ దిగాడంట. ఏంటంట? ఇక్కడ అది లేదు కదా చూడండి. మీ కుమారులు, కుమార్తెలు ప్రవచనం చెప్పుదురు, రొప్పుదురు అని లేదు కదా. ఇప్పుడు రొప్పుతున్నారు. తర్వాత మీ ముసలివారు కళలు కందరు, దొర్లుతారని లేదు కదా. తర్వాత మీ యవ్వనులు దర్శనం చూతురు, కేకలు వేస్తారని లేదు కదా. ఉందా? ఏ ఆత్మ తెలియదు. ఆత్మ వచ్చింది, ఆత్మ వచ్చింది నిజమే. పరిశుద్ధాత్మ కాదు, ప్రేతాత్మై ఉండొచ్చు. ఎందుకంటే ఈ అరిచి దొర్లేటువంటి లక్షణం ప్రేతాత్మకే. వెలవెల్లాడించేటువంటి ఆత్మ ప్రేతాత్మే, పరిశుద్ధాత్ముడు కాదు. టచ్ అనగానే కింద పడిపోతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిని పడగొట్టలేదు, నిలవబెట్టాడు కదా. పడగొట్టేది ఆత్మ ఏంటి నా తెలియకడుతా. నిలవబెడితే కదా ఆత్మ అంటే. యేసు ప్రభువు ముట్టగానే లేచి కూర్చున్నారు కదా. ఈరోజు పడిపోతే ఆత్మ వచ్చింది అంటున్నారు. మొన్నెవరో ఫోన్ చేసి
బ్రదర్ పలానా వ్యక్తి అలా నడుస్తూ ఉంటారంట ఇటువైపు పడిపోతూ ఉంటారంట ఎందు పడిపోతారు అవును పడిపోయారు ఏం జరిగింది అందులో అలా యేసుప్రభు నడిచేటప్పుడు ఎవరు పడలేదే అంటే యేసుప్రభు అంటే గొప్పవల్ల దాని అర్థం అదే కదా యేసుప్రభు నడిచేటప్పుడు ఎవరైనా పడ్డారా పడిన వాళ్ళు లేచారా 38 సంవత్సరాల నుంచి సిలోయమని కోనేటిలో ఆ బెతెస్త దగ్గర ఉన్నటువంటి వ్యక్తి లేచి నిలబడ్డాడు అందరూ ఎదురు నడిచి వెళ్ళాడు కానీ ఈ రోజు వీళ్ళు నడుస్తూ ఉంటే అంటే పడిపోతున్నారంట అంటే యేసుప్రభు కంటే గొప్పోలని అర్థమా లేకపోతే యేసుప్రభుకి వీళ్ళకి అసలు సంబంధం లేదని అర్థమా అపోస్తలుల నడిచి ఎవరైనా పడ్డారా కుంటి వాళ్ళు లేచి నిలబడ్డారు ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుని పేరుతో ఎన్ని దరిద్రాలు జరుగుతాయంటే లెక్కించలేనన్ని దరిద్రాలు పరిశుద్ధాత్మ దేవుని అమ్ముకునేటువంటి బ్యాచ్ ఉన్నారు తెలుసా మీకు 1000 రూపాయలు పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళ మీద నెత్తి మీద ప్రార్థన చేస్తారంట నెత్తి మీద చేయబెట్టి వాళ్ళ మీదకి ఆత్మ వస్తాడంట 1000 రూపాయలు వెరీ చీప్ కదా పరిశుద్ధాత్మ దేవుడు గట్టి గట్టిగా పాడినప్పుడు రాడు వస్తాడేంటి రాడు గట్టి గట్టిగా సంగీత వాయిద్యాలు కొట్టినప్పుడు రాడు డప్పు కొట్టినప్పుడు వచ్చే వాళ్ళు ఎవరు అంటే ప్రేతాత్మలు దయ్యపాత్మలు పరిశుద్ధాత్మడు అలా రాడు ఏంటి సంగీతానికి ఆయనకేమైనా సంబంధం ఉందా అది మెల్లిగా వాయిస్తే రాడు ఆ పాట కూడా ఎలాగుంటుంది తెలుసా ఒకే పాటని మూడు విధాలుగా పాడతారు ఆరాధనలో ఫస్ట్ స్లో బీటు స్లోగా స్టార్ట్ అవుతుంది కొంచెం ఊపు అందుకుంటుంది రెండవసారి ఇక మూడవసారి చాలా స్పీడ్ అయిపోతుంది ఎందుకు ఆ స్థాయిలో దేనికి ఈ వాయించే వాళ్ళు కూడా మొదట మామూలుగానే మర్యాదగా వాయిస్తారు రెండవసారి కొంచెం ఊపు అన్నాడు మూడవసారి అన్నీ మర్చిపోయి పగిలిపోతాయి ఎంత గట్టిగా వాయిస్తే అంత ఆత్మ వచ్చినట్టు ఎంత గట్టిగా అరిస్తే అంత ఆత్మ వచ్చినట్టు ఎంత దొరికితే అంత ఆత్మ వచ్చినట్టు అలా అరిచే వాళ్ళు డబ్బిచ్చి మరి పిలిపించుకుంటారు ఎందుకని ఆరాధనలో నడిపిస్తారంట ఆరాధనలో కాదు అల్లరిలో నడిపించడానికి డబ్బు ఇవ్వాలనా అది ఆరాధన అంటారు ఏంటి నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే పరిశుద్ధాత్మ దేవుడు వస్తే ఈరోజు మనం చేస్తున్నటువంటి అల్లరి కార్యక్రమాలు ఉండవు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు అంటే మీకు చదివి వినిపిస్తాను చూడండి యెహెజ్కేలు గ్రంథం 36:26 ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు కావాలి మనకి అని అంటే నూతన హృదయం మీకు ఇచ్చేదను నూతన స్వభావం మీకు కలుగజేసేదను రాతి గుండె మీ నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టడలను అనుసరించు వారిగాను నా విధులను గైకొని వారిగాను మిమ్మను చేసేదను పరిశుద్ధాత్మ ఏడొస్తే ఏం జరుగుతుందంట బైబిల్లో ఎన్నో ఉంటాయండి అవన్నీ మనం పాటిస్తామా అని అనరంట అంటారేంటి ఏం చేస్తారంట నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టడలను అనుసరించు వారిగాను నా విధులను గైకొని వారిగాను మిమ్మును చేసేదను నాకై నేను దేవుని ఆజ్ఞలను విధులను పాటించాలంటే సాధ్యం కాదు నాకు అది ఆయన ఆత్మను ఎందుకు ప్రవేశపెట్టాడు అంటే ఆయన ఆజ్ఞలను ఆయన పాటించడానికి నా ద్వారా చాలా స్పష్టంగా ఉంది కదా నేను ఒక చోట మీటింగ్ వెళ్ళి అలా కూర్చొని నన్ను వేదిక మీద ఆరాధన అని అందరూ లేచి నిలబడ్డారు పాస్టర్ వచ్చింది మైక్ తీసుకుంది ఇక అంతే ఎంత శబ్దం వచ్చిందంటే ఇక్కడ దన్నం తగులుతుంది నాకు లిటరల్గా అక్షరార్థంగా తగులుతుంది ఇలా అంత సిస్టమ్ నాకు రెండింతలు ఎత్తుంది ఒక స్పీకరు విచిత్రం ఏంటంటే ఒకటి నా వైపు పెట్టున్నారు మరి ఎందుకో తెలియదు అది దన్నం తగులుతూ ఉంటే నేను భయపడ్డాను అంతకుముందు సినిమా థియేటర్లో ఎక్స్పీరియన్స్ అయ్యి ఉన్న దాన్ని అందులో సగం అది మానేసాను అనుకుంటే ఇక్కడ డబుల్ వచ్చింది అప్పుడు మరలా అది గుర్తొచ్చింది నాకు అంతగా ఆరాధన చేశారు వీళ్ళు అంతగా క్వాయర్ టీం వచ్చింది క్వాయర్ టీం ఆరాధన అయిపోయిన తర్వాత మైక్ నాకు ఇచ్చారు చిన్న ప్రార్థన చేసుకుందామన్నాను ఎదురుగా ఎంతమంది 200 మంది ఉన్నారు ఎదురుగా ప్రార్థన చేసుకుందాం అన్నాను కళ్ళు మూసుకున్నా ప్రార్థన అయిపోయింది కళ్ళు తెరిచేటప్పటికి 20 మంది మిగిలారు ఎంతమంది క్వాలిటీ లేదు వీళ్ళు లేరు 130 మంది మైనస్ అయిపోయారు ఎక్కడా అంటే ఆత్మపూర్ణులంతా ఇంటికి వెళ్ళిపోయారు అంటే అదే వీధిలో ఇల్లు
అదే వీధిలో ఇల్లు ఉన్నాయి. మరలా చివరి ప్రార్థన అయిపోయిన తర్వాత కళ్ళు తెరిచి మొత్తం 200 మంది కనిపించారు, ఆత్మకూరులో వచ్చేసారు. ఎందుకని? నెల్లూరులో చేపల పులుసు ఫేమస్ కాబట్టి. వార్షికోత్సవం సందర్భంగా ఇదేంటి పరిశుద్ధాత్మ దేవుడు అంటే? కాదు కదా. ఎక్కువ మందికి వాక్యం నచ్చదు, ప్రత్యేకించి పెంతు కోసాలకు నచ్చదు. వాక్యం ఎవరికి నచ్చదరా అంటే, అరిచే బ్యాచ్కి వాక్యం నచ్చదు, దొరలే బ్యాచ్కి వాక్యం నచ్చదు, గెంతులేసే బ్యాచ్కి వాక్యం నచ్చదు. పాటలు అంటే చెవి కోసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకు వాక్యం అంటే అస్సలు నచ్చదు పాపం. వాళ్ళు ఎందుకు చర్చికి వస్తారంటే మైక్ కోసం వస్తారు. మైక్ ఇవ్వకపోతే పరలోకానికి కొన్నారు వాళ్ళు. నో ప్రభువా, మైక్ ఇవ్వకపోతే పరలోకానికి కూడా వెళ్ళరు వాళ్ళు. నిజం, చర్చికేంటి మనం బాధపడాల్సిన అక్కర్లే చర్చికి రావట్లేదని. వాళ్ళు పరలోకానికి వెళ్ళరు మైక్ ఇవ్వకపోతే. మైక్ ఇస్తే ఎక్కడికి వెళ్ళిపోతారు? తిరుపతి బాలాజీ టెంపుల్ కూడా వెళ్తారు మైక్ ఇస్తే. ఇలాంటి వాళ్ళంత ఆత్మపూర్ణలు ఏం కాదు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నట్టు కాదు. ఇక్కడ దొరలే బ్యాచ్ ఉంటుంది కదా, వీళ్ళే కులాయి దగ్గర గొడవ పెట్టుకునేది కూడా మీరు గమనించండి. ఇక్కడ కేకలేసే బ్యాచ్ే కులాయి దగ్గర గొడవలు పెట్టుకుంటుంది, వీధిలో కేకలేసే బ్యాచ్ కూడా ఇదే. ఎందుకంటే ఇక్కడ ఎక్కడే కేకలేసేది, అక్కడ ఎందుకు ఏదో వేస్తుంది కదా. అయితే ఇక్కడ వేస్తే ఆత్మ వచ్చిందంటాం, అక్కడ వేస్తే కాబట్టి కేకలు వేసేది చర్చిలో వేయండి, ఆత్మపూర్ణ అనుకుంటారు పెంతికోస్తులో. పరిశుద్ధాత్మ దేవుడు వస్తే ఆయన ఆజ్ఞల్ని ఆయన కట్టడల్ని పాటించే వాళ్ళంగా తయారవుతాము. అది పరిశుద్ధాత్మ తెలిసే పని. ఈ లేఖనాన్ని వ్రాయించింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు కదా. ఇది మనుషుల ఇచ్చను బట్టి కలగలేదు వాక్యం, లేఖనం అందరూ ఆత్మపూర్ణులై ప్రవచించారు అని రాయబడి ఉంటుంది కదా. దీన్ని వ్రాయించిన పరిశుద్ధాత్ముడు మనలోనికి వస్తే దీన్ని పాటిస్తాం మనం తెలియకుండానే, ఇది మనం నెరవేరుతుంది. అందుకు పరిశుద్ధాత్మ దేవుడు కావాలి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు? ఒక అల్లరి వాతావరణాన్ని సృష్టించడానికి పరిశుద్ధాత్మ దేవుడు అనే పేరుని భ్రష్టు పట్టిస్తున్నాడు. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనం చెప్పుదురు, మీ ముసలివారు కళ్ళు కందురు, మీ యవనులు దర్శనం చూతురు. ఆ దినముల్లో నేను పనివారి మీదను పనికత్తుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మరియు ఆకాశమందును భూమి ఎందును మహత్కార్యములను అనగా రక్తమును అగ్నిని ధూమస్తంభమును కనబరిచేదను. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినం రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణుడగును. మనం దీన్ని చూసుకున్నాం కదా, ఎక్కడ చూసాం దీన్ని? 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. వాటి భయం చేత, వేటి భయం చేత? వేటి భయం చేత? మిడతలదండు. వాటి భయం చేత భూమి కంపించుతున్నది, ఆకాశం తత్తరించుతున్నది, సూర్యచంద్రులకు తేజోహీనత కలుగుతున్నది, నక్షత్రములకు కాంతి తప్పుతున్నది. ఇది మనసులో పెట్టుకోండి. ఇప్పుడు 31, యెహోవా యొక్క భయంకరమైన మహాదినం రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. చంద్రుడు రక్తవర్ణం అంటే అర్థం ఏంటంటే యుద్ధ వాతావరణం. యుద్ధం జరిగినప్పుడు కత్తితో నరుకుతున్నప్పుడు గాల్లో ఏం కనబడుతుంది? రక్తం కనబడుతుంది కదా. అంటే ఉగ్రత దినానికి సంబంధించింది, శిక్ష దినానికి సంబంధించింది. మనోళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? పొరపాటును సూర్యుడు కొంచెం ఏదైనా రంగు మారాడు, యోవేలు ప్రవచనం నెరవేరుతుంది. సారీ, అది కాదు అని అర్థం. ఉగ్రత అని అర్థం. యెహోవా దినం అంటే ఉగ్రత, దేవుడు శిక్ష విధించే రోజు. మొన్న ఈ మధ్య చంద్రుడు ఎర్ర కనిపించాడు, అంతే ఇక యోవేలు గ్రంథం నెరవేరింది. అది కాదు దాని అర్థం. ఇక సూర్యగ్రహణం వచ్చిందనుకో, సూర్యుడికి ఏదైనా తేడా కనబడ్డాడనుకో ఆ మేఘాల వల్ల, అంతే యోవేలు గ్రంథం నెరవేరింది. లేకపోతే బీబీసీలో కానీ సిఎన్ఎన్లో కానీ ఏదైనా కొత్తగా న్యూస్ వచ్చిందనుకో, వచ్చేసాడు అంత్యక్రియలు వచ్చేసాడు అయిపోయింది, ఇక ఫినిష్ అంటాం. లేఖనాలు తెలియక, వాటి భావాలు తెలియక, వాటి అర్థాలు సందర్భాలు ఏమీ తెలియక, యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను యెరూషలేములను తప్పించుకుని వారందరూ శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనబడదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయువారందరూ రక్షించబడదురు. ఎప్పుడు ఉగ్రత దినంలోంచి తప్పించబడేది ఎవర్రా అంటే, ఆయనకు ప్రార్థన చేసేవాళ్ళు అంటే పశ్చాత్తాపడేవాళ్ళు. నీతిమంతుడు విశ్వాసములను బ్రతుకునంటాడు హబక్కుకు. ఈ బబులోను సైన్యం వచ్చి అందరు నాశనం చేస్తూ ఉంటే ఆ సైన్యం నుంచి ఎవరు తప్పించబడతారు ప్రభు అంటే హబక్కుకు. దేవుడు చెప్తాడు నీతిమంతుడు విశ్వాసములను బ్రతుకుతాడు అని.
యెహోవా నామమున ఒకటి ప్రార్థన చేసే వాళ్ళంతా రక్షించబడుదురు. ఏది ఆ యెహోవా దినం నుంచి ఇదంతా ఈ ఉగ్రత సంబంధించినటువంటి వర్ణన. మొదటిగా భౌతికంగా దేవుడు దీవించాడు పంట విషయంలో, రెండవదిగా ఆత్మీయంగా దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహించడం ద్వారా దీవించాడు. ఈ మొత్తం సందర్భాన్ని మనం కొత్త నిబంధనలో అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 14వ వచనం నుంచి మనం చదువుకుంటే, అక్కడ అపోస్తలుడైన పేతురు దగ్గరికి మిగిలినటువంటి వ్యక్తులు వచ్చి, ఆ 16 దేశాల నుంచి వచ్చిన వ్యక్తులు వచ్చి వీళ్ళు కొత్త మద్యంతో నింపబడి ఉన్నారు కాబట్టి నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు అని వాళ్ళు ఎగతాళి చేయడం జరిగింది. ఇక్కడ ఒక చిన్న విషయం మీద చెప్తాను, 13వ వచనం చూడండి. కొందరైతే వీరు కొత్త మద్యంతో నిండి ఉన్నారని అపహాస్యం చేసరి. ఏం చేస్తారంట? ఎగతాళి చేస్తారంట. కొత్త మద్యం తీసుకున్నారు కాబట్టి వీళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు అని వెంటనే నేను చెప్పాను. చాలా సందర్భాల్లో పరిశుద్ధాత్మ దేవుడు వస్తే స్పష్టంగా ఎదురుగా ఉన్న వ్యక్తికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మరణ సమాధి పునరుద్ధానాలు అర్థమయ్యేటట్టుగా వివరిస్తాడు. పరిశుద్ధాత్మ నడిస్తే ఏ భాషలోనైనా ఎదురుగా ఉన్న వ్యక్తికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగం అర్థం చేస్తాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చింది. నేను ఇంకొన చెప్పవలసిన సంగతులు అనేకములు ఉన్నాయి, అయితే వాటిని మీరు ఇప్పుడు సహించలేరు. నేను వెళ్ళిపోయిన తర్వాత ఆదరణకర్త వస్తాడు, ఆయన ఏం చేస్తాడు? మిమ్మలను సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఆయన తనంతటి తానేమీ బోధించకుండా నా వాటిలోని తీసుకుని మీకు బోధిస్తాడు అని చెప్పాడు. అంటే పరిశుద్ధాత్మయుడు ఎందుకు వస్తాడంట? యేసుప్రభు మాటల్ని అర్థం చేయించడానికి, యేసుప్రభు ప్రాణత్యాగాన్ని అర్థం చేయించడానికి, యేసుప్రభు శిరులో దేవుని ప్రేమ ఎంత ఉందో మన హృదయంలో కుమ్మరించడానికి వస్తాడు పరిశుద్ధాత్మయుడు. అయితే ఈరోజు పరిశుద్ధాత్మయుడు వస్తే ఏం చేస్తున్నారు? లబలబ డబడబ అని అరుస్తున్నారు. ఎందుకు ఇలా అరుస్తున్నారంటే ఇది దేవదూతల భాష. తెలుగే సరిగ్గా అర్థం కాని వాళ్ళకి దేవదూతుల భాష ఎందుకు కదా? తెలుగులో మాట్లాడితే సరిపోలే, మీకు తెలుగు వచ్చు నాకు తెలుగు వచ్చు, తెలుగులో మాట్లాడితే ఇద్దరికీ క్షేమం కదా. ఇప్పుడు దేవదూతుల భాష ఎందుకు? మీరు పాత నిబంధన అంతా చూడండి, దేవదూతలు ఎవరి దగ్గరికి అయితే వచ్చారో వారికి అర్థమయ్యే భాషలో మాట్లాడారు తప్ప వారి భాషలో మాట్లాడలే కదా. దేవదూతలే వారి భాషను వదిలిపెట్టి ఎదురుగా ఉన్న ఆడియన్స్కి ఏ భాష అర్థమవుతుందో ఆ భాషలో మాట్లాడితే ఈ దైవ ద్రోహులందరూ కలిపి ఎదురుగాన వ్యక్తులకు అర్థం కాకుండా గందరగోళంగా మాట్లాడుతూ దాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి వరం అని చెప్తున్నారు. ఎంత మోసం కదా. దేవదూతలే మనుషులకు అర్థమయ్యే భాషలో మాట్లాడితే ఈ దౌర్భాగ్యులు ఏం మాట్లాడుతున్నారు? ఎవరికి అర్థం కాని భాష. అది మాట్లాడగానే మనకు కూడా పోనకాలు వచ్చేస్తాయి, అమ్మో ఏదో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అర్థమైతే మనకేమనిపిస్తుంది, అర్థం కాకపోతే ఏదో ఉందనుకుంటాం, అర్థం కాకపోతే ఏమి లేదు అక్కడని. మీరు చూడండి బెల్లంపల్లి బ్యాచ్ని చూడండి, మాటి మాటికి అదే భాష. మరి వాళ్ళకి బోర్ కొడుతుందో లేదో నాకు తెలియదు కానీ మాటి మాటికి అదే భాష వినేవాళ్ళు కూడా అలాగే వింటున్నారు. ఎందుకు చెప్పాను నేను దీన్ని? వీరు కొత్త మద్యంతో నిండి ఉన్నారని వాళ్ళు అపహాస్యం చేశారు అనగానే చూసావా, ఆత్మ లేని వాళ్ళు అపహాస్యం చేస్తున్నారు. మీరు తీసుకున్న లాజిక్, ఆత్మ లేని వాళ్ళంట అపహాస్యం చేశారంట. వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వీళ్ళకి అర్థం కాలేదు, కొత్త భాషలో కనిపించింది, అర్థం కాలేదు కాబట్టి వీళ్ళు అపహాస్యం చేశారు. కాబట్టి మేము మాట్లాడుతున్నప్పుడు కూడా అర్థం కాలేదంటే పరిశుద్ధాత్మయుడు మాట్లాడిస్తున్నాడు, లాజిక్ చూసారా? ఇక్కడ వాళ్ళకి అర్థం కాలేదు కాబట్టి కొత్త మధ్యతో అపహాస్యం చేశారు. ఈరోజు మీరు కూడా అపహాస్యం చేస్తున్నారు, ప్రత్యేకించి నన్ను. కాబట్టి మేము మాట్లాడేది పరిశుద్ధాత్మను దేవుడిచ్చిన భాష, నీకు అర్థం కాలేదంటే నీకు ఆత్మ లేదు. అక్కడ ఎందుకు వాళ్ళకి అర్థం కాలేదంటే వీళ్ళు యూదులు, హెబ్రియులు, వీళ్ళకి హెబ్రి భాష వచ్చు. వీళ్ళు మాట్లాడుతున్న భాష ఏంటి? 16 దేశాల భాషలు మాట్లాడుతున్నారు. వీళ్ళకి ఆఫ్రికన్ లాంగ్వేజ్ ఎలా వచ్చు వాళ్ళకి? ఇప్పుడు మన ఎదురుగా ఒక చైనీయుడు వచ్చాడు అనుకో, చైనా భాష మాట్లాడుతున్నాడు, మనకి ఎలా అనిపిస్తుంది? తమాషా కనిపిస్తుంది, అసలు ఏమీ అర్థం కాదు అది. కానీ చైనా వాళ్ళు విన్నారనుకో ఎంత పాండిత్యం ఉంటుంది అందులో. నాకు ఇంకో భాష వెటకారం కనిపిస్తుంది. ఏంటి తాగి మాట్లాడుతున్నావు అంటాను, జపాన్ వాడు వచ్చి మాట్లాడితే తాగి మాట్లాడుతున్నావు అంటాను. ఎందుకంటే నాకు తెలియదు, అది జపాన్ భాష అని కూడా తెలియదు. కానీ జపాన్ భాష వచ్చినవాడికి తెలుస్తుంది. అలా ఈ హెబ్రియులకి పండుగకు వచ్చినటువంటి వీళ్ళకి 16 భాషలు మాట్లాడుతూ ఉంటే ఆ భాషలు ఏంటో తెలియదు కాబట్టి వీళ్ళు త్రాగి మాట్లాడుతున్నారు అనేటట్టుగా వాళ్ళు అనుకున్నారు. అంటే వీళ్ళు ఆత్మ లేని వాళ్ళని అర్థం కాదు,
దేవుని కార్యం అది అన్ని భాషలు మాట్లాడుతూ ఉంటే ఆ భాష ఏంటో తెలియదా వీళ్ళకి. అందుకని క్రొత్త మద్యంతో నింపబడి నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నా అనుకుంటున్నారు వాళ్ళు. తర్వాత అప్పుడు దానికి ఏమని వివరణ ఇస్తున్నారంటే 14 వచనం నుంచి, అయితే పేతురు ఆ 11 గురితో కూడా లేచి నిలిచి దగ్గరగా వారితో ఇట్లా, నేను యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురం ఉన్న సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక, చెవి ఎగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు, ప్రొద్దు పొడిచి జామైన కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. అదే కదా మనం చదువుకున్న ఇంతవరకు, ఏదనగా అంత్య దినముల యందు అక్కడేమో రాయబడింది, తరువాత నేను సర్వజనుల మీద రాయబడింది కదా, తరువాత అంటే అంత్య అంత్య దినాలని ఇక్కడ చెబుతున్నాడు. అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవ్వనులు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందరు. ఆ దినముల్లో నా దాసుల మీదను నా దాసులందరి మీదను నా ఆత్మను కుమ్మరించేదను కనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశం ముందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచక్రియలను, రక్తమును, అగ్నిని, పొగను, ఆవిరిని కలుగు చేయను. ఇదంతా ఉగ్రత సంబంధించినటువంటి వర్ణన. ప్రభువు ప్రత్యక్షముగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు అని, అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవారందు రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుతున్నాడని ఆ మొత్తం ప్రవచనాన్ని తీసుకొచ్చి ఇక్కడ చెబుతూ ఉన్నాడు. పెంతికొస్తు పండుగ దినాన్ని అపోస్తున్నాడని పేతురు ఏం చెప్తున్నాడు అంటే, యోవేలు గ్రంథంలో ప్రవచనం చెప్పబడింది, వాళ్ళకు పంట ఇవ్వబడింది కానీ ఆత్మ కుమ్మరించబడలేదు. వాళ్ళు చేసిన ఉపవాసానికి కానీ వాళ్ళకి ఏం దక్కింది, పంట దక్కింది కానీ ఆత్మ దక్కలేదు. ఆ ఆత్మ మన మీద కుమ్మరించబడింది. యోవేలు గ్రంథంలో చెప్పబడిన ప్రవచనం నెరవేరిందని పెంతికోస్తు పండుగ దినాలు అంటే 2000 సంవత్సరాల క్రితం చెప్తే, ఇప్పుడు మరలా చంద్రుడు వైపు సూర్యుడు వైపు చూసి ఆ యోవేలు ప్రవచనం నెరవేరుతుంది. ఎన్నిసార్లు నెరవేరుతుంది ఏంటి, అయిపోయిందని చెప్తున్నాడు ఆయన. నెరవేరింది, ఇది యోవేలు ప్రవచనము అని చెప్తున్నాడు. అయిపోయినటువంటి ప్రవచనాన్ని మరలా మరలా మనం చూస్తున్నామంటే లేఖనాలు అర్థం కాక పాత నిబంధన ప్రజలకి పరిశుద్ధాత్మడు కుమ్మరించబడలే, అందరి మీద కుమ్మరించబడలే, కొందరి మీద, కొన్ని ప్రదేశాల్లో, కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో మాత్రమే. అయితే క్రొత్త నిబంధన వచ్చేటప్పటికి చూడండి 36 వచనం, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను, ఇది ఇస్రాయేల్ వంశమంతయు రూఢిగా తెలుసుకునవాలని చెప్పాను. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతువని పేతురును కడమ అపోస్తులను అడుగుగా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తునామను బాప్తిసం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. పరిశుద్ధాత్మ మనం పొందుకోవాలి అంటే ఏం చేయాలంట, పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే ఏం చేయాలంట, అందరు లేచి నిలబడి ఆకాశం వైపు చేతులు ఎత్తి, పదజాలం మరి ఉంటుంది కదా, అందరు లేచిన ఒకటి ఆకాశం వైపు చేతులు ఎత్తి అందరు కళ్ళు మూసుకొని కదా ఇక డ్రమ్స్ కొట్టేదాని ప్రకారం డ్యాన్స్ వేయాలి, అప్పుడు పరిశుద్ధాత్మ వస్తాడు. కానీ పేతురు అది చెప్పట్లేదు. చూసారా, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తునామను బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. పరిశుద్ధాత్మ దేవుడు ఆరాధనలు వచ్చిపోయేటువంటి ఆయన కాదు, శాశ్వతంగా విమోచన దినం వరకు మనం ఆయన ఎందు ముద్రించబడ్డాము. మనతోనే ఉంటాడు ఆయన, ఇంట్లో ఉంటాడు, రైల్వే స్టేషన్లో ఉంటాడు, బస్ స్టేషన్లో ఉంటాడు, కాలేజీలో ఉంటాడు, చర్చిలో ఉంటాడు, ప్రతి చోట ఉంటాడు ఆయన. కానీ విచిత్రం ఏంటంటే ఆరాధనలు వచ్చిపోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు కాదు, ఉద్రేకం, ఉద్రేకం, ఉద్రేకం తప్ప పరిశుద్ధాత్ముడు కాదు. చెప్పిన తర్వాత కూడా మరలా వస్తున్నాడంటే అపవిత్రాత్మ అంతే. చెప్పకముందు వచ్చాయంటే ఉద్రేకం అనుకోవచ్చు, కానీ ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత మరలా వచ్చాడనుకో, వచ్చే ఆదివారం ఎవరని, అపవిత్రాత్మ, మూఢత్వం అంతే, ఇంకేం చేయలేదు. ఎప్పుడు పరిశుద్ధాత్మ ఏడు వస్తాడు అంటే ప్రతివాడు పాపక్షమాపణ కోసం, మారు మనసు పాపక్షమాపణ కోసం బాప్తిసం. ఈరోజు బాప్తిసాలు ఎందుకు జరుగుతున్నాయి, మెయిన్ పెళ్ళిల కోసం. పెళ్ళి జరగాలంటే మేము తీసుకున్నామండి బాప్తిసం అన్నా సరే, ఆహా నేను కదా ఆ రోజు సర్టిఫికేట్ ఇచ్చేది కాబట్టి నేను మరలా ఇవ్వాలా, ఎందుకని స్పెషల్ కానుక వస్తుంది కాబట్టి. ఒకవేళ ఈ చర్చి మారి ఇంకో చర్చికి వెళ్ళాడు అనుకో,
ఒప్పుకోరు ఆ చర్చలు మరలా స్పెషల్గా బాప్తీసం ఎందుకని ఈ పాత జ్ఞాపకాలు తుడిచిపెట్టడానికి అంటే ఈ పాత జ్ఞాపకాలు ఉంటే గనక మరలా మరలా అటువైపు చూస్తారే ఒకవేళ ఇక్కడ గొడవ వస్తే కాబట్టి ఇక్కడ ఇచ్చాను ఒక ఫ్రెష్గా ఇక్కడే కట్టుబడి ఉంటారు ఎంత కంపు చేశారంటే మైనారిటీ సర్టిఫికేట్ కోసం లేకపోతే రోగం వచ్చిందనుకో బాప్తీసం తీసుకుని రోగం పోతుందంట ప్రతిదానికి బాప్తీసాన్ని ముడిపెట్టేశారు బాప్తీసం అన్నది పాపక్షమాపణ కోసం తీసుకుంటే మారుమనసు ద్వారా తీసుకుంటే అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరం మనం యోవేల్ గ్రంథంలో అదే చూసాం మారుమనసు పొందితే ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించి మరలా యెహోవాను బతిమాలుకుంటే అప్పుడు పంట వస్తుంది పరిశుద్ధాత్మ ఏడొస్తాడు కానీ వాళ్ళు పంట వచ్చింది పరిశుద్ధాత్మ రాలే ఆ పరిశుద్ధాత్మ ఏడు పెంతికొస్త పండుగ దినాన్న శాశ్వతంగా ఈ భూమి మీదకి వచ్చాడు ఎవరైతే మారుమనసు పాపక్షమాపణ కోసం బాప్తీసం తీసుకుంటారో వారందరి మీదకి పరిశుద్ధాత్మయుడు కుమ్మరించబడతాడు స్త్రీ కానీ పురుషుడు కానీ దాసుడు కానీ స్వతంత్రుడు కానీ చదువుకున్నవాడు కానీ చదువుకోనివాడు కానీ ఉన్నవాడు కానీ లేనివాడు కానీ ఎవరైనా సరే అందరి మీద పరిశుద్ధాత్మదేవుడు కుమ్మరించబడతాడు ఎందుకు పరిశుద్ధాత్మదేవుడు ఏం చేస్తాడు పరిశుద్ధాత్మదేవుడు వస్తే మనం ఎలా గుర్తుపట్టాలి చాలా మంది ప్రశ్న ఏంటంటే అన్న పరిశుద్ధాత్మదేవుడు వచ్చినప్పుడు నేను ఎలా గుర్తుపట్టాలి ఆయన్ని ఎందుకని ఈ అల్లరిని చూసి ఈ అల్లరిలో పాలు పంపు లేని వాళ్ళకి వచ్చే అనుమానం ఏంటంటే వీళ్ళు ఎంతసేపు ఊగుతున్నారు మరి నా మీద పరిశుద్ధాత్మదేవుడు రాడా అనేటువంటి ఒక ఆలోచన వస్తుంది ఎందుకంటే అంతగా చొప్పించారు మన మనసులోని చూడండి 16వ అధ్యాయం యోహాను సువార్త 8వ వచనం 16:8 యోహాను సువార్త ఆయన వచ్చి ఆయన అంటే పరిశుద్ధాత్మదేవుడు వచ్చి ఆయన వచ్చి పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొనజేయను ఏం చేస్తా అంటే పరిశుద్ధాత్మదేవుడు వచ్చి దొర్లిస్తాడంట కాదంట పాపాన్ని గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి మనల్ని ఒప్పిస్తాడు అందుకనే క్రైస్తవులు పాపం చేసినప్పుడు దాన్ని ఆస్వాదించలేరు పోతుంది రుచి పోతుంది యేసుప్రభు నమ్ముకున్న తర్వాత పాపం మీద రుచి పోతుంది చేసినా సరే అంతకంతకు పశ్చాత్తాపం తప్ప ఏడ్చడం తప్ప అందులో సుఖపడేది ఏముండదు ఒక క్రైస్తవుడు వాడు యేసుప్రభుని వదిలిపెట్టిపోవచ్చు కాక వాడు సుఖాన్ని అనుభవించలేడు అయిపోయింది ఆ ఫ్లేవరే మిస్ అయిపోతుంది ఎందుకని పరిశుద్ధాత్మయుడు విమోచన తర్వాత ముద్రించబడతాడు ఒప్పిస్తూనే ఉంటాడు ఎంత కఠినపరుచుకున్నా సరే ఒప్పిస్తూనే ఉంటాడు జకర్య గ్రంథం 12వ అధ్యాయము జకర్య గ్రంథం 12వ అధ్యాయము 10వ వచనం దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపనం చేయు ఆత్మను నేను కుమ్మరింపగా ఏం చేస్తా అంటే దేవుడు దావీదు సంతతి వారి మీద ఏం చేస్తా అంట కరుణ నొందించే ఆత్మని విజ్ఞాపనం చేసే ఆత్మను కుమ్మరిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరిస్తాడంట కుమ్మరించినప్పుడు చూడండి వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏకకుమారుని విషయమై దుఃఖించినట్లు తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడో తాము పొడిచిన నన్ను చూసి అంటే నన్ను గాయపరిచారు కదా జకరే మాట్లాడుతున్నాడు నన్ను గాయపరిచారే అయ్యో దేవుని ప్రవక్తన మేం గాయపరిచింది అని ఏడవడం ప్రారంభిస్తారంట ఎప్పుడు ఆయన ఆత్మను కుమ్మరించినప్పుడు ఏడుస్తారంట ఎలా ఏడుస్తారు అని అంటే తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు తన ఏకకుమారుని విషయమై దుఃఖించినట్లు ఒక్కడే కొడుకు చచ్చిపోయాడు అనుకో ఒక్కడే కొడుకు ఆ వ్యక్తి చచ్చిపోయాడు అనుకో ఎలా ఏడుస్తారు ఒక్కడే కొడుకు ఆ ఒక్క కొడుకు మరణించినప్పుడు ఎలా ఏడుస్తారో అలా ఏడుస్తారు ఎలా సాధ్యమైంది ఇది పరిశుద్ధాత్మ ఏడుస్తే తన జ్యేష్ఠ కుమారుడు మరణిస్తే ఎలా ఉంటుందో అలాంటి దుఃఖం వస్తుందంట 11వ వచనం మెగిద్దోను లోయలో హదద్రిమ్మోను దగ్గర జరిగిన ప్రలాపం వలె ఆ దినమున యెరూషలేములో బహుగా ప్రలాపం జరుగును అక్కడ యోషియా మరణించాడు మెగిద్దో లోయలో యోషియా మరణించాడు మంచి రాజు ఆయన ఆయన చచ్చిపోయినప్పుడు 2 రోజులు విలాపం చేస్తారు విలాపవాక్యంలో అలాంటి మాటలు రాయబడ్డాయని ప్రవక్తల గ్రంథాల్లో ఉంటుంది అంటే గొప్ప రాజు మరణించినప్పుడు దేశం ఎలా ఏడ్చిందో అలా ఏడుస్తారంట 12వ వచనం దేశ నివాసులందరూ ఏ కుటుంబమునకు ఆ కుటుంబంగా ప్రలాపింతురు ఎవరి కుటుంబంలో వాళ్ళే ప్రలాపం చేస్తారంట తర్వాత దావీదు కుటుంబీకులు ప్రత్యేకంగాను వారి భార్యలు ప్రత్యేకంగాను
నాతాను కుటుంబీకులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను లేవీ కుటుంబీకులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను షిమీ కుటుంబీకులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను మిగిలిన వారిలో ప్రతి కుటుంబం వారు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను ప్రలాపింతురు మీకు అర్థం కాలేదు కదా నాకు 100 ఫోన్లు వచ్చాయి అనుకోండి కాల్స్ వచ్చాయి అనుకోండి అందులో 95 కాల్స్ ఏంటంటే అన్న మీ ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోండి అని నీ ముక్కో తెలియదు మొఖం తెలియదు నేను ఎందుకు జ్ఞాపకం చేసుకుంటాను నాకేం పని లేదా మీకేం అర్థం కాలేదు అర్థమైందా నువ్వు ఒకదాని ఫోన్ చేసావు నీకు ఒకదానివే నాకు 1000 కాల్స్ వస్తాయి సాయంకాలానికి 1000 మంది పాట ఏంటంటే మీ ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకో నాకు నేనే గుర్తుండటంలే నిన్నే కూడా జ్ఞాపకం చేసుకుండేది నా సమస్యలు నాకు బోల్డ్ అన్న ఉన్నాయి ఎవరు నేర్పించారు పక్క వ్యక్తిని ప్రార్థన అడగడం ఏ నీకు నువ్వు ప్రత్యేకంగా ప్రార్థన చేసుకోలేవు ఇక్కడ అదే రాయబడింది పరిశుద్ధాత్ముడు వస్తే నా కోసం ప్రార్థన చేయండి సిస్టర్ అని అడగరంట అడుగుతారంట ఏ కుటుంబానికి ఆ కుటుంబమే ప్రత్యేకంగా ఏడుస్తారు ప్రార్థనలో ఏడుస్తారు పరిశుద్ధాత్ముడు వస్తే నా పాపాలను నన్ను ఒప్పిస్తాడు నేను ఇంకొకరు చెప్పడం ఏంటి ప్రార్థన చేయమని నీ భోజనాన్ని పక్క వ్యక్తికి ఇచ్చి అన్న తిని పెట్టండి అంటే బాగుంటుంది అది చేయొచ్చు కానీ ప్రార్థన ఇంకో వ్యక్తికి ఇవ్వకూడదు నా ప్రార్థన నేనే చేసుకోవాలి సమాధానం రాకపోయినా అనుభవం వస్తుంది సమాధానం రాకపోయినా ఏమొస్తది అనుభవం వస్తుంది గోజాడడం వస్తుంది మన చేసిన పాపానికి ఎంత పశ్చాత్తాపడాలో తెలుస్తుంది విసుక్కోకుండా ప్రార్థన చేయడం ఏంటో తెలుస్తుంది పట్టుదల కలిగి ప్రార్థన చేయడం ఎలాగో తెలుస్తుంది ప్రార్థనలో దేవునితో మనకు సహవాసం ఏర్పడుతుంది గోజాడడం అలవాటు అవుతుంది కానీ మనం ఏం చేస్తాం పనం కాదులేండి అది విశ్వాసం తప్పు కాదు ఈ బెగ్గర్స్ తప్పు ఏం చేశారు అంటే ప్రేయర్ టవర్స్ కట్టారు ఏం టవర్స్ అంట మేడగది అనుభవం అంట కింద ప్రార్థన ఉండాయన అందరికీ మేడగది లేవు కదా మేడగది లేని వాళ్ళ పరిస్థితి ఏంటి వెంటా ప్రార్థన అపోస్తల కార్యంలో వాళ్ళకి అక్కడ అదే దొరికింది కాబట్టి అక్కడ కూడుకున్నారు వాళ్ళు కింద దొరుకుంటే కిందనే కూడుకుంటే వాళ్ళు ఏ వద్దు వాళ్ళకి మేడ మేడ కట్టేసే అంతే అదే పని కడతారు పైకి ఆ పైన ఏం పని చేస్తారు ఇటువైపు నలుగురు అటువైపు నలుగురు సిస్టమ్ పెట్టుకొని ఫోన్ తీసుకొని కూర్చుంటారు అది రింగ్ కాగానే ఫోన్ చేయడం ఫోన్లో ప్రార్థన చేయడం ప్రార్థన అయిపోయిన తర్వాత దేవుడు మీకు వచ్చే నెలలో ఉద్యోగం పోతున్నాడు దశంభాగాన్ని అయ్యగారు పంపించండి ప్రార్థన అవసరాలు ఎందుకు వచ్చాయంటే పైసలు సంపాదించడానికి ప్రేయర్ టవర్స్ ఎందుకు వచ్చాయంటే రూపాయలు సంపాదించడానికి డబ్బు సంపాదించడానికి ప్రార్థన అవసరతల కొరకు ఈ నంబర్కి సంప్రదించండి ఏమంత ఖాళీగా ఉన్నావా చెప్పు అంత ఖాళీగా ఉన్నావేంటి ఎవరెవరో ముక్కుమో తెలియని వాళ్ళంతా ప్రార్థన చేయమని ఫోన్ చేస్తే నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే అంత భారం వచ్చిందా అంత ఖాళీగా ఉన్నావా అసలు ఏం చేస్తున్నావు అపోస్తలు ఎప్పుడైనా ఇలాంటి పంచాయతీ పెట్టారా మీ ప్రార్థన అవసరాలు మాకు పంపించను అని అడిగారా లేదు కదా ఎందుకు చెప్పాను నేను దీన్నంత పరిశుద్ధాత్ముడు వస్తే ఎవరికి వాళ్ళు ప్రత్యేకంగా ఏడుస్తారంట ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారంట ప్రత్యేకంగా ఒప్పుకుంటారంట నా పాపాన్ని నేను ఒప్పుకున్నప్పుడు దేవుడు నన్ను క్షమించాడనే అనుభవం నాకు వస్తుంది నేను ప్రార్థన చేసినప్పుడు దానికి సంబంధించిన ప్రతిఫలం 10 సంవత్సరాలు రానివ్వుగాక ఆ రోజు ఆ ఉల్లాసం నాకే చెందుతుంది ఆనందం నాకే చెందుతుంది ఇగిరి గంతేస్తారు ఎవరో ప్రార్థన చేసి నాకు ప్రతిఫలం వస్తే నాకు వచ్చిన ఉపయోగం ఏంటి నాకు కావాల్సిన ప్రతిఫలమా ప్రభుత్వ సమాధానమా ప్రభుత్వ సహవాసమా ఈరోజు ప్రతిఫలం కావాలంటున్నారు ఎవరైతే ఎవరు కనిపిస్తే వాళ్ళకి ప్రార్థన అవసరం అంతే ఎంతమంది కనిపిస్తే అంతమందికి ప్రార్థన అవసరం అంతే అందరూ ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి వాళ్ళకి 10000 వీళ్ళు 10000 వీళ్ళు 10000 అంటే మనకు ప్రతిఫలం కావాలన్నా ప్రభుత్వం సమాధానం వద్దా సహవాసం వద్దా ఆ ప్రభువు క్షమించాడని ఎలా అర్థమవుతుంది మనం ప్రార్థనలో ఏ పదాలు ప్రయోగిస్తామో మనం ప్రార్థనలో ఏ పదాలు ప్రయోగించి ప్రార్థన చేస్తామో ఆ ప్రతిఫలం వచ్చిన రోజు అదే పదాలతో వస్తుంది అది అప్పుడు అర్థమవుతుంది నా ప్రార్థన విన్నాడు ఆయనని
మీకు అర్థమవుతుందా? ఓ మాట, నేను ఒక సందర్భంలో నేను ప్రార్థన చేశాను, ప్రభువా శత్రువుని నిర్వీర్యం చేయండి అని ప్రార్థన చేశాను. అంతా అయిపోయింది, తిరుక్కొని వచ్చాను. వచ్చిన తర్వాత ఒక వ్యక్తి కామెంట్ రాశాడు, అన్న ఆ వ్యక్తి నిర్వీర్యమయ్యాడు అని కామెంట్ రాశాడు. నేను చెప్పింది అదే ప్రభువుని, అదే అడిగాను, ప్రభువా శత్రువుని నిర్వీర్యం చేయండి. అవతల కామెంట్ ఏమొచ్చింది, అన్న శత్రువుని దేవుడు నిర్వీర్యం చేశాడని. ప్రార్థన విన్నాడా? అప్పుడు నాకు వచ్చే సంతోషం చెప్పలేను, ప్రభువా విన్నావా? అప్పుడు దేవునితో సమాధానం ఏర్పడుతుంది, సహవాసం ఏర్పడుతుంది. ఆ నిశ్చయత ఎంత సమస్యను జయించేటట్టుగా చేస్తుంది. కానీ ప్రార్థనా అవసరతల కోసమని చీటీలు రాసి ఈ నంబర్లు ఇచ్చి ఈ బెగ్గర్స్ అంతా ఏం చేస్తున్నారంటే, ప్రభువుతో సహవాసం లేకుండా చేస్తున్నారు సంఘానికి. ప్రార్థన ఎలా చేయాలో నేర్పించి వదిలిపెట్టు తప్ప వాళ్ళ కోసం ప్రార్థన చేయకు. పలాన దైవజనుడు వస్తాడంట, రోగుల కోసం ప్రత్యేక ప్రార్థన చేస్తాడంట. ప్రత్యేక ప్రార్థన అంటే ఏంటి? మిరియాల పొడి కానీ చల్తావేంటి? ప్రత్యేక ప్రార్థన అంటే ఏం చేస్తాను అది వెలిగడతాను? ప్రత్యేక ప్రార్థన అంటే ఏంటి? ఏంటి ఇంత కది? నేను ప్రతి చోట చదువుతాను ప్రత్యేక ప్రార్థన, ప్రత్యేక ప్రార్థన అని. పక్కన చూసి కాపీ కొడుతున్నావా? లేదా ప్రార్థనలో ప్రత్యేక ప్రార్థనలు ఉంటాయా? నాకు తెలియకుండా అలాంటి అనుభవం ఉందా? ప్రార్థన అంతే, ప్రత్యేక ప్రార్థన లేదు, ప్రార్థన అంతే అంతే. పలానా దైవజనుడు వస్తా అంట, ప్రత్యేక ప్రార్థన చేస్తాంట. దాన్ని చూడగానే పోనకాలు వచ్చేస్తాయి అందరికీ, అమ్మో ఆయన పెద్ద ఆయన వస్తున్నాడు ప్రత్యేక ప్రార్థన చేస్తాడంట అని ప్రత్యేక కానుకలు పట్టుకొస్తున్నాడు వీళ్ళు. పరిశుద్ధాత్మ దేవుడు వస్తే ఎవరికి వాళ్ళుగా విజ్ఞాపన చేసేటువంటి లక్షణం వస్తుంది వాళ్ళకి? ఎవరికి వాళ్ళుగా, నాకు నేను ప్రార్థన చేస్తాను, నీకు నీవు ప్రార్థన చేస్తావు, ఎవరి మీద ఆధారపడు? ప్రభు నన్ను క్షమించాలా, ప్రభు నా ప్రార్థన స్పందించాలా, ప్రభు నా మాటలకి సమాధానం ఇవ్వాలా? అది 10 సంవత్సరాలు పట్టొచ్చుగాక, 10 సంవత్సరాలు పట్టొచ్చుగాక నా ప్రార్థన వినాలా ఆయన. ఎందుకంటే నాకు ఆయనకు మధ్య చెడింది, నాకు ఆయన సమాధానం కావాలా, సహవాసం కావాలా. నీ ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ప్రతిఫలం వస్తే నీకు దేవుడి సమాధానం ఏర్పడుతుంది. నాకు కాదు కదా, నాకు కావాల్సింది పంట కాదు, నాకు కావాల్సింది పరిశుద్ధాత్మ దేవుడు కదా. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడిని దేవుడు కుమ్మరించాడో వాళ్ళు ఏం చేస్తారంటే, ఏక కుమారుని విషయమై ఏడ్చేటట్టుగా, జ్యేష్ఠ కుమారుడి విషయమై ప్రలాపం చేసేటట్టుగా, హదద్రిమ్మోను లోయలో ఆ మెగిద్దో ప్రాంతంలో యోషా మరణించినప్పుడు రాజ్యం ఏడ్చినట్టుగా ఏడుస్తారంట చేసిన పాపాలను బట్టి. పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పించేటువంటి విధానం ఎలాగుంటుందో, పరిశుద్ధాత్మడు వస్తే అలా ఒప్పుకుంటాం పాపాలు, ప్రభువా క్షమించు, ప్రభువా క్షమించని. ఈరోజు పరిశుద్ధాత్మడు వస్తే పాపాలు ఒప్పుకుంటేది లేదు, పిశాచాలు ప్రవర్తించడానికి ప్రవర్తిస్తున్నాం, కేకలు వేసి కింద పడి దూరలేదు. బైబిల్ చెప్పినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఏంటి? ఈరోజు మనం చేస్తున్నటువంటి తమాషాలు ఏంటి? పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పింపజేస్తాడని మాట్లాడితే ఒక్కడికి పాపాన్ని గురించినటువంటి స్పృహ ఉండదు, దొరలే వాళ్ళకి, కేకలు వేసే వాళ్ళకి పాపాన్ని గురించి స్పృహ ఉండదు, తీర్పు అంటే తెలియదు, నీతి అంటే తెలియదు, లేఖనాలు ఒక మొక్క తెలియదు, బైబిల్ గురించి ఏమాత్రం అవగాహన ఉండదు. అలాంటి వాళ్ళని వెళ్ళి అడగండి, లేఖనాల గురించి అడిగితే ప్రశ్నించకూడదు అంటారు. లేఖనాలు ఉండవు, అన్ని కథలు ఉంటాయి. పరిశుద్ధాత్మ దేవుడు వస్తే మనం దేవుని పిల్లలు అని సాక్ష్యం ఇస్తాడు. ప్రతి సందర్భంలో నేను దేవుని బిడ్డని అని సాక్ష్యం ఇస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు వస్తే ఆత్మఫలాలు ఫలించేటట్టుగా చేస్తాడు కదా. పరిశుద్ధాత్మ దేవుడి గురించి రాయబడినటువంటి సందర్భాలు ఇవన్నీ. ఇంతవరకు ఏం చెప్పాను అంటే, యోవేలు 1వ అధ్యాయంలో 14వ వచనంలో ఉపవాస దినం ప్రతిష్ఠించారు. 2వ అధ్యాయం 16 నుంచి ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించారు. ఈ 2 ఉపవాసాలకి, 2 ప్రకటనలకి 2 దీవెనలు ఆశీర్వాదాలు ఇచ్చాడు. 1 భౌతికమైన ఆశీర్వాదం, మరలా పంటని ఇస్తారని, మరలా వర్షాన్ని ఇస్తారని, మరలా పశువులు మేస్తాయని, మరలా 2 ఇంతల క్షేమం వస్తుందని, ధాన్యం వస్తుందని, తైలం వస్తుందని. 2వ ఆశీర్వాదం, అతి శ్రేష్టమైంది, లేకపోయినా సరే లేమిలో కూడా, పస్తులో కూడా, కరువులో కూడా, ఉపద్రవంలో కూడా దేవుని స్తుతించేటువంటి, చనిపోయేంత వరకు దేవునికి నమ్మకంగా ఉండేటువంటి ఆశీర్వాదం, దేవుని పిల్లలు అని ప్రతి సందర్భంలో గర్వపడేటువంటి, అతిశయపడేటువంటి ఆశీర్వాదం, నీతిని గురించి, తీర్పుని గురించి, పాపాన్ని గురించి ప్రతి సందర్భంలో స్పృహ కలిగి, ఎరుక కలిగి ప్రవర్తించేటువంటి ఆశీర్వాదం పరిశుద్ధాత్మ దేవుని అనుగ్రహిస్తా అని చెప్పాడు. ఆ రోజు యోవేలు ప్రభు ద్వారా ప్రవచించాడు తప్ప అది నెరవేర్పు పెంతికొస్తు పండుగ దినం జరిగింది.
ఆ రోజు పేతురు అన్నాడు ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తుల మారు మనసు పశ్చాత్తాపం పాప క్షమాపణ కోసం బాప్తిని తీసుకుంటారో యేసు ప్రభువును రక్షకుడని అంగీకరించి ఆయన నా కోసం శిలువలో ప్రాణం పెట్టాడని అంగీకరించి వారు పరిశుద్ధాత్మనే వరాన్ని పొందుతారు అని చెప్పాడు. ఈరోజు నీవు నేను ప్రభువైన యేసుక్రీస్తుని మన సొంత రక్షకుడు అంగీకరిస్తే పాప క్షమాపణ కోసం వేడుకుంటే మనకు పరిశుద్ధాత్మయుడు అనుగ్రహించబడతాడు. అప్పుడేం జరుగుతుంది? యేసుప్రభు బాప్తిని తీసుకున్న వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు పావురాకారంలో వచ్చినప్పుడు ఆయనను అరణ్యంలోనికి త్రోసుకొని పోయాను. 40 దినాలు శోధించబడిన తర్వాత ఆయన పాపం చేశాడా? పాపం చేయనివాడుగా అపవాదిని ఓడించిన వాడుగా ఇస్రాయేలీ 40 సంవత్సరాల్లో ఎన్ని సందర్భాల్లో ఓడిపోయారో 40 రోజులు అన్నింటిలో గెలిచి బయటకు వచ్చాడు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు వస్తే నూతన సృష్టిగా మారుతాం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండను. దేవుని ఆత్మ జలముపై అల్లాడుచుండెను. అలా సృష్టి ఎంత అందంగా తయారైందో ఆ అధ్యాయం చివరికి వచ్చేటప్పటికి ప్రభువైన యేసుక్రీస్తు రక్తాన్ని ఆశ్రయించి ప్రభువైన యేసుక్రీస్తులో బాప్తీయం తీసుకున్నటువంటి పశ్చాత్తాపంతో బాప్తీయం తీసుకున్నట్టు మన మీద పరిశుద్ధాత్మ వస్తే నూతన సృష్టిగా మార్చబడతాం. సృష్టిని నూతనంగా మార్చినాడు, మనల్ని నూతనంగా మార్చడా నూతనంగా మారుస్తాడు. ఎవరైతే ఆయన ఆత్మ లేనివారో వాళ్ళు దేవుని వాళ్ళు కాదు. నేను ఆత్మను ప్రతిసారి ఈ దొరలేటువంటి ఆత్మ గురించి నేను మాట్లాడటం లేదు. ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, ఆయన విధుల్ని పాటించేవారిగా చేసేటువంటి పరిశుద్ధాత్మ దేవుడు. లేఖనంలో ఏ సారం అయితే రాయబడిందో అదే సారం నా జీవితంలో నీ జీవితంలో నెరవేరుతుంది పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వస్తే. ఈ పరిశుద్ధాత్ముడు మన మీదకి ఎప్పుడు వస్తాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ మరణాన్ని, ఆయన ప్రాణత్యాగాన్ని మనం అంగీకరించినప్పుడు పశ్చాత్తాపం ద్వారా పాపక్షమాపణ కోసం, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారు అనుగ్రహించబడతాడు. అంతవరకు మనం నమ్మకంగా ఉండేదానికి సంచకరువుగా మనకు అనుగ్రహించబడ్డాడు. దేవుడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనల్ని ముద్రించాడు. పరిశుద్ధాత్మ దేవుడు ముద్రించాడంటే అర్థం ఏంటంటే ఈ వ్యక్తి నావాడు అని అర్థం. ఎవరికైతే పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వబడలేదో దాని అర్థం ఏంటంటే నావాడు కాడు అని అర్థము. మనలో ఈ లక్షణాలు ఉంటే ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి దేవుని పిల్లలు అని ఒప్పించబడ్డం, ఆత్మ ఫలించాలనే ప్రయాస తాపత్రయం, ప్రతి సందర్భంలో ఏకకుమారుని గురించి ఏడ్చేటట్టుగా, జ్యేష్ఠ కుమారుని గురించి దుఃఖించేటట్టుగా, యోష మరణించినప్పుడు రాజ్యం ఏడ్చినట్టుగా మన పాపాలను బట్టి ఏడ్చేటువంటి, దుఃఖపడేటువంటి, పశ్చాత్తాపడేటువంటి గుణం మనలో ఉందంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు అని అర్థం. దాని అర్థం ఏంటంటే దేవుడు మనల్ని పరలోక రాజ్యానికి, పరలోకానికి నిర్ణయించాడు. ఈ భూమి మీద ఎప్పుడు మరణించినా పరలోకానికి వెళ్తామనేటువంటి నిశ్చయత. దేవుడు వాక్యం దీవించునుగాక. ఆమెన్. కళ్ళు మూసుకుందాం. ప్రేమలకి తండ్రి, పరిశుద్ధుడైన ఆయన, గడిచినటువంటి 2 రోజుల నుంచి ప్రభువా యోగాల గ్రంథం ద్వారా మాతో మాట్లాడినందుకే మీకు కృతజ్ఞతలు నా తండ్రి. ఇదేను భౌతికమైనటువంటి ఆశీర్వాదానికి మించి ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాన్ని, పరిశుద్ధాత్మ దీని కుమ్మరింపును నాకు మాకు మీరు అనుగ్రహించారని మిమ్మల్ని నమ్మి స్తుతిస్తూ ఉంటున్నాను తండ్రి. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానాలు బట్టి, ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణత్యాగాన్ని అంగీకరించాలని బట్టి మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు వందనాలు నా తండ్రి. ఇంకొన్ని ఎవరైతే ఆత్మపూర్ణ కలిగారో వారి మీద పరిశుద్ధాత్మని అనుగ్రహించండి, నూతన సృష్టిగా చేయబడడానికి సహాయించండి నా తండ్రి. మరొకసారి ప్రయాసపడి నాయన ఈ 3 రోజులు వాక్యాన్ని వివరించేటువంటి వేదికగా ఈ స్థలాన్ని మార్చినటువంటి ఈ సంఘానికి వారి ప్రయాస కోసం దేవుని ఆశీర్వాదం అనుగ్రహించండి. వాక్యం విన్న ప్రతి ఒక్కరిలో వాక్యము తన కార్యాన్ని చేయనట్లుగా, పరిశుద్ధాత్మయుడు కార్యం జరిగించినట్టుగా సహాయించండి. మా తప్పులు, దోషములు, పాపములు క్షమించమని నాయన ఈ సంఘాన్ని మీ కృపాసలకు అప్పగించుకుంటాను. ముందున్న సమయాన్ని దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.